वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अय्यवसरं वना लो శారద నిర్మల పారద రుచి దేహుండు అతుల ఆ నారద ముని అపార మురారి భజన ప్రీతిన్ ఆ సమయంలో శరత్కాల మేఘం వంటి దేహంతో కూడిన నారదమునింద్రుడు దయాసాగరుడైన శ్రీకృష్ణుని పూజించే కుతూహలంతో ద్వారకకు వచ్చాడు ఇట్లు చనుదెంచిన అదివ్యమునికి సుధర్మాభ్యంతరంబున యదువృష్ణి భోజాందక వీరులు కొలువం కొలువున్న కమలలోచనుండు ప్రత్యుత్నంబు చేసి అర్ఘ్యపాద్యాది విధులను పూజించి సముచిత కనక ఆసనాసీనుంచేసినన్ అత్తాపసోత్తముండు పురుషోత్తమున్ ఉదాత్త తేజోనిధిన్ పొగడి అనిరుద్ధు వృత్తాంతంబు అంతయున్ తేటపడన్ ఎరింగించి ఆ పుండరీకాక్షుని చేతన్ ఆమంత్రణంబు పడసి అంతర్దానంబున్ తదనంతరం ఒన్ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణ భేరి వేయించి బలంబుల వెడలింప బ్రద్దల వారిన్ పనిచి తాను నున్ కట్టాయితంబయ్యేన్ అంతా ద్వారకకు విచ్చేసిన నారదమునీంద్రునకు యదవృష్ణి భోజాంతక వీరులతో శ్రీకృష్ణుడు ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుణ్ణి చేశాడు తర్వాత నారదమునీంద్రుడు పురుషోత్తముని స్థుతించి అనిరుద్ధుని వృత్తాంతం అంతా వివరించాడు అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయటానికి ప్రయాణ భేరి వేయించాడు సైన్యాన్ని సర్వసన్నద్ధం చేయించాడు తాను చతురంగ బలాలతో యుద్ధరంగానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు హారీట కేయూర కంకణ కనుపురాది వివిధ భూషణ చక్రములు తనర ప్రభిమల కౌస్తుభ ప్రభలు నిగుడన్ చెలువారు పీత కౌసేయ చేలము కాసే వలనుగా రింగులు వారన్ కట్టి సైభ్య సుగ్రీవ మేఘ పుష్ప కవలాహకములన్ పూంచిన తేరు ఆయితముఘేసి దారకుండు తేరనెక్కె మోదంబు ఎలర్ప భానుండు ఉదయాచలంబు ఎక్కు పగిది మెరసి శ్రీకృష్ణుడు హారములు కిరీటము కేయూరములు కంకణములు అంగుళీయకములు నూపురములు మొదలైన ఆభరణాలను ధరించినాడు శంఖ చక్ర గదాయుధాలను దాల్చాడు చందనం అలదిన వక్షస్థలంపై కాస్తూబ రత్నకాంతులు ప్రసరించుతుండగా పీతాంబరాన్ని రింగులు వారగట్టాడు సైభ్యము సుగ్రీవము మేఘపుష్పకము వలాహకము అనే గుర్రాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి ధారకుడు తీసుకొని రాగా శ్రీకృష్ణుడు సూర్యుడు ఉదయపర్వతాన్ని ఆరోహించినట్లు ఆ రథాన్ని అధిరోహించాడు ఇట్లు రథారోహణంబు చేసి భూసురాశీర్వచన పూతుండును మహిత దుర్వాంకురాలంకృతుండును లలిత పుణ్యాంగన కరకిసల కలిత సుభాక్షత విన్యాస భాసురమస్తకుండును మాగధ మంజుల గానానుమోదితుండును వంది జన సంకీర్తనానందితుండును పాఠక రవ వికాసిత హృదయుండును ఐ వెడలున్ అవసరంబున శ్రీకృష్ణు రథాన్ని అధిరోహించగా బ్రాహ్మణులు ఆశీర్వదించారు పుణ్యాంగనలు శిరస్సుపై శుభాక్షతలు చల్లారు బందిమాగధలు కైవారాలు చేశారు స్తోత్ర పాఠకులు స్థుతించారు ఈ విధంగా ముకుందుడు ఆనందంతో ముందుకు సాగాడు బలభద్ర సాత్యకి ప్రద్యున్న ముఖ యదు వృష్ణి భోజకీరవరులు దుర్వార పరిపంథి గర్వభేదన కళా చతుర బాహాబలో వారాణ్యందన వాజి సందోహంబు సవరణ చేయించి సంభ్రమమున సముచిత ప్రస్థాన చటుల భేరి భూరి ఘోషమంబోనిధిఘోషమ ద్వాదశ అక్షౌహిణి బలోత్కరములు ఓలి నడచెన్ కృష్ణుని రథము వెన్నంటి చలంజి పృథుల గతి మున్ భగీరథురథము వెనుక అనుగమించు వియన్నది అనుకరించి అప్పుడు బలరాముడు సాత్యకి ప్రద్యుముడు మొదలైన యదువీరులు మదోన్నతులైన శత్రువీరులను అణిచివేయాలనే అఖండ బలోత్సాహాలతో చతురంగ బలాలను సమకూర్చుకొని ప్రస్థాన భేరి మ్రోగించారు ఆ భేరి ధ్వని సముద్ర ఘోషను మించిపోయింది రథం వెంట బయల్దేరిన పన్నెండు అక్షౌహిణీల సైన్యం భగీరథుని వెంట బయల్దేరిన ఆకాశగంగా వాహినిలా తోచింది ఇవిధం బునం కదలి కతిపయ ప్రయాణంబుల సోనపురంబు చేరంచని వేలాలంఘనంబు చేసి యదువీరులు అంతా ఈ ప్రకారంగా బయలుదేరిన యదువీరులు కొన్నాళ్లకు సోనపురం సమీపించి పొలిమేర దాటారు సరిగా రామ సరోవరో పవన యజ్ఞస్థానముల్ మాపి కల్పూడిచి యంత్రముల్ తునిమి వప్రవ్రాతముల్ ద్రొబ్బి గోపురముల్ కూలంగ త్రోచి సౌధ భవనంబుల్ నూకి ప్రాకారముల్ ధరణి కూల్చి కవాటముల్ విరిచిరి ఉద్దండ క్రియాలోలురై వీరులు ఉద్దండులై సోనపురం ప్రాంతంలోని నదులను సరోవరాలను ఉద్యానవనాలను యజ్ఞవాటికలను చిందరవందర చేశారు అగడ్తలను పూడ్చివేశారు యంత్రాలను చెడగొట్టారు కోటలను పడగొట్టారు గోపురాలను కూలద్రోశారు సౌధాలను ప్రాకారాలను నేల కూల్చారు కవాటాలు విరగ్గొట్టారు ఇట్లు అనేక ప్రకారముల గాసి చేసి పురంబు నిరోధించి పేర్చి ఆర్చినం చూచి ఆగ్రహ సమగ్రోగ్రమూర్తి అయి సమర సన్నాహ సంరంభ విజృంభమాణుండై సంగరభేరి వేయించిన ఈ రీతిగా యాదవీర్లు సోనపురాన్ని చుట్టముట్టి విజృంభించారు అప్పుడు బాణుడు మిక్కిలి ఆగ్రహంతో సమరసన్నాహం చేసి యుద్ధ పేరి వేయించాడు ఆ చక్రవాళా చలా చక్రమంతయు బలసి కుమ్మరి సారే తిరిగే ఘనఘోణి ఖురకోటి గట్టితనదముల కరణిన్ అంబో నిధుల్ కలంగి పొరలెన్ కాల రుద్రాభీలకరూల పిడుగుల గతిరాలెన్ ఉడుగణంబు చటుల అనిలోద్ధూత తూలంబు చాట్పున మేఘముల్చదలతూలే గిరులు వడకాడె దివి పెళ్లగిల్లే సురల గుండెల విసె రసాతల క్షోభముదవే దిక్కులధరే విమానముల్ తెరలి చెదరెన్ కలంగి గ్రహరాజ చంద్రుల గతులు తప్పే ఈ యుద్ధ ప్రారంభ సమయాన ధరణీచక్రమంతా సారేలాగా తిరిగింది ఆదివరాహపు గిట్టెల తాకిడి తగిలిన నదాలలాగా సముద్రాలు కలిగిపోయాయి కాలరుద్రిని సూలపు దెబ్బలకు రాలిన పిడుగులాగా చుక్కలు విచ్ఛిన్నమై నేల రాలాయి భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది పింజల వలె మేఘాలు తూలిపోయాయి పర్వతాలు వణికిపోయాయి దివి పెల్లగిల్లింది దేవతల గుండెలు అవిసిపోయాయి పాతాళం క్షోభించింది దిక్కులు సంచలించాయి విమానాలు చెల్లా చెదరయ్యాయి సూర్యచంద్రులు గదులు తప్పారు అట్టి సమర సన్నాహమ్మునకు కట్టాయితంబై మండి ఖచిత భర్మవర్మ నిర్మలాంశ జాలంబులను శిరస్థాన కిరీట కోటి ఘటిత వినూత్న రత్న ప్రభా పటలంబులను కనక కుండల గ్రైవేయ హార కంకణ కోటి వివిధ భూషణ వ్రాత రుచి నిచయంబులను ప్రచండ బాహుదండ సహస్రమ్మన వెలుంగుచు సరసరాసన శక్తి ప్రాస తోమర గదా కుంత ముసల ముద్గర బిందివాల కరవాల పట్టిస సూల క్షీకాపరసు పరిఘాది నిసాత హేతివ్రాత దీధితులను వియచ్చర కోటి నేత్రంబులకు మిరుమిట్లు కొలుపన్ కనకాచుల శృంగ సముత్తుంగంబగు రథం పెక్కి అరాతి వాహిని సందోహంకుంబైన నిజ సేనా సమూహంబులు ఇరుగడల నడవ బాణుండు ప్రతాపంబు దీపింపన్ అనికి వెడలన్ అయ్యవసరంబున యుద్ధానికి సిద్ధపడి బాణాసురుడు మేరుపర్వత శిఖరం వలె ఉన్నతమైన రథాన్ని అధిరోహించాడు మణులు పొదిగిన బంగారు కవచాన్ని ధరించాడు రత్నకాంతులతో అతని కిరీటం శోభించింది కుండలాలు హారాలు కంకణాలు మొదలైన బంగారు ఆభరణాల కాంతులు అంతటా వ్యాపించాయి బాణకుంత తోమర ముసల గదా కరవాలాది ఆయుధాలతో అతని వేయి చేతులు వెలిగిపోతూ దేవతల నేత్రాలకు మిరుమిట్లు గొలిపాయి ఈ విధంగా అమిత పరాక్రమంతో ఆ రాక్షసరాజు శత్రు సైన్యంతో సమానమైన సైన్యం ఇరుదిక్లా నడవగా యుద్ధరంగానికి బయలుదేరాడు వరదుండు ఉదార భక్తజన వత్సలుండైన హరుండు బాణునిన్కరమనురక్తిన్ ఆత్మజుల కంటే దయామతి తాదురము కానన్ వేట్కన్న ప్రమథుల్ గుహుండున్ నిజభూత కోటియున్ సరస భజింపన్ ఉజ్వల భయంకర శూలహస్తుండై వరదుడు ఉదారుడు భక్తజన వత్సలుడైన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్న కొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు కనుక బాణుని పక్షాన్ని యుద్ధం చేయాలనే కోరికతో ప్రమధులు వెంటరాగా భయంకరమైన ధరించి బయలుదేరాడు విపుల వాళ్ళ అటోప విక్షేపజాత వాతాహతి వారి వాహములు విరియన్ కురుచ తిన్నని వాడి కొమ్ములం చిమ్మిన బ్రహ్మాండ భాండ కర్పరము పగులన్ అలవోగ కణి కణిల్లని రంకె వైచిన రోదసి కుహరంబు భేదిలంగ గళ చలద్ధర్మ ఘంటికా ఘనఘన ప్రఘోషమున దిక్తటంబుల్ ఆకులతనుంద లీలన్ అడతెంచు కలధౌత శైలమనంగన్ ఉక్కు మిగిలిన వృషభేంద్రున్ ఎక్కి వెడలే విలాసంగా కదలి వస్తున్న కైలాస పర్వతంలాగా మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు నందీశ్వరుని కాలిగిట్టాల తాకిడికి పైకి లేచిన తో దుమ్ము సూర్యబింబానికి రమ్మేసింది తోక కదలికి వలన పుట్టిన దెబ్బకు మేఘాలు చదిరాయి వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండ భాండం రద్దలైంది ఖన్నిళ్ళని విలాసంగా వేసిన రంకెకు రోదశీఘోరం దద్దరిల్లింది మెడలోని గంటల గణగణధ్వనులకు దిక్తటాలు పెట్టపెట్టలాడాయి ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబుల వికాసంబు సంపాదింపన్ ప్రతిపక్ష బలంబులతో యుద్ధం బయ్యన్ అప్పుడు పురాతన యోధుల ఆ యోధనంబును చూచి వేట్కం చెనదించిన సరసిజ సంభవ శక్రుర యక్షసిద్ధ సాధ్యచారణ గంధర్వ కిందర కింపురుష గరుడ ఉరగాదులు నిజ విమాన రూఢులే వియత్తలంబును నిలిచిరి ఎడం కృష్ణుడును హరుండును మారుండును కుమారుండును కూపకర్ణ కుంభాండును కామపాలుండును బాణుపుత్రుండగ బలుండును సాంబుండును సాత్వికీయును బాణుండును రథికులు రథికులును ఆశ్వికులున్ ఆశ్వికులను గజారోహకులు గజారోహకులను పదాతుల పదాతులను తలపడి ఇతరేతర హేతి సంఘట్టనంబుల మిణుగురుల చదరం పరస్పరాహ్వాన బిరుదాంకిత సింహనాథ హుంకార సింజినీ టంకార వారణ ఘీంకార వాజి హేషారవంబులను పటహకాహళ భేరీ మృదంగ శంఖ తూర్య ఘోషంబులను బ్రహ్మాండ కోటరంబు పరిస్ఫోటితంబయన్ అయ్యవసరంబున పరమేశ్వరుడిలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు అప్పుడు ఇరుపక్షాల వారికి యుద్ధం జరిగింది ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడటానికి బ్రహ్మాది దేవతలు మునీంద్రుడు యక్ష రాక్షస సిద్ధచారుణ గంధర్వ కిన్నరాదులు తమ తమ విమానాల నెక్కి ఆకాశంలో గుమిగూడారు అట్టి సమయంలో శివకేశవులు కుమార ప్రద్యుమ్నులు కోపకంద కుంభాండులు బలరాముడు సాంబుడు బాణనందనుడి బలుడు బాణసాత్యకులు ఉండ్రలతో తలపడ్డారు రథికులు రథికులతోనూ అశ్వికులు ఆశ్వికులతోనూ గజారోహకులు గజారోహకులతోనూ పదార్థులు పదార్థులతోనూ యుద్ధం ప్రారంభించారు ఖడ్గాలు రాపడికి నిప్పులు రాలుతున్నాయి సింహనాదాలతో ధనుష్టంకారాలతో ఏనుగుల గింకారాలతో గుర్రాల సకిలింపులతో పటహము భేరి కాహళము మృదంగము శంఖము సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లిపోయింది జలరుహనాభుండాార్చి నిజసాంగ సరాసనముక్త సాయ కాబలినిగుడించినొంచన్ పురవైరి పురోగములన్ రణక్రియాకలితుల గుహ్యక ప్రమథ ప్రమ భూత పిశాచడాకిని బలవత్ అరాతి యోధులను బమ్మెరపోయి కలంగిపారంగన్ శ్రీకృష్ణుడు సింహనాదం చేసి సాంగమునే తన ధనుసును ఎక్కిపెట్టి బాణవర్షాన్ని కురిపించాడు యుద్ధ విశారదులైన ప్రమదగణాలను భూతపిశాచ డాకిని వీరులను దిగ్భ్రమ చెంది పారిపోయేటట్టు చేశాడు ఇట్లేసి ఆర్చిన కుంభినీధరు భుజా విజృంభణ సంభ్రంభంబునకు సహింపక నిటలాంబకుండు అనలకణంబులు మియు నిశితాంబకంబులం ఏసిన వాని అన్నింటి నడుమున ప్రతిబాణంబు బాణంబులేసి చూర్ణంబు చేసిన కనుంగొని మరియును ఇలా బాణప్రయోగం చేసి శ్రీకృష్ణుడు విజృంభించడాన్ని సహించలేక పరమేశ్వరుడు నిప్పులు కక్కే సరపరంపరను పీతాంబరునిపై ప్రయోగించాడు ఆ బాణాలన్నింటినీ నడుమునే శ్రీకృష్ణుడు చూర్ణం చేశాడు అనలాక్షుండు త్రిలోక పూజ్యముకు బ్రహ్మాస్త్రంబు అరిన్ పోసి ఆ వన జాతేక్షణు మీదన్ క్రోధ మహిమ వ్యాకీర్ణుండై ఏ శన్ ఏసినంత చేతనే మరల్చెన్ కృష్ణుడు అత్యుద్ధతిన్ జనితాశ్చర్య రసాబ్దిమగ్ను లగుచున్ శక్రాదులు పాలలోచనుడు పరిస్థితిని గమనించాడు త్రిలోక పూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని నిటలాక్షుడు కమలాక్షునిపై ప్రయోగించాడు శ్రీకృష్ణుడు ఆ అస్త్రాన్ని అవలీలగా చేతితోనే మరలించాడు ఇది చూచి దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్థుతించారు వాయవ్యాస్త్రము ఉపేంద్ర పైగ్ ఉగ్రగతి క్రతు ఆ మాయం చేసెను ఐంద్ర బాణమునన్ పద్మాక్షుండు లీలాగతిన్ అప్పుడు ఉమాపతి ఉపేంద్రునిపై వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు దైత్యారి ఆ అస్త్రాన్ని పార్వతాస్త్రంతో నివారించాడు ఉగ్రుడు మహోగ్రుడై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా పద్మాక్షుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు మరియు ఇంకను పాయని కింకతో హరుండు పాసుపతాస్త్రము నారిన్ పోసినన్ తోయరుహాయ తాక్షుండును తోడన లోక భయంకరోగ్ర నారాయణ బాణరాజము ఏసి మరల్చెదానిన్ చక్రాయుధుండు ఇత్తెరంగునన్ పురారి శరావలి రూపుమాపినన్ అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వెంట సంధించాడు చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరణించాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు ఊహ కలంగి విగతోత్సాహుండగు హరుని మీద జలజాక్షుండు సమ్మోహన శిలీముఖంబు అవ్యాహత జయశాలి అగుచున్నడరించె నృపా అప్పుడు పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు ఆ సమయం కనిపెట్టి జయశాలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు అట్లేసిన ఈ విధంగా వేయగా పరవ పాతముచేండు జృంభితుండై ఘన నిద్రారంభత పురముపై వ్రాలెన్ ఆ సమ్మోహనాస్త్ర ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి శంకరుడు నందీశ్వరుని మూపురంపై వ్రాలిపోయాడు ఇట్లు వ్రాలినం చక్రపాణి బాణ పరంపరలంతునిమియున్ ఒక్క ఎడం కృపాణంబులను కణికలు చేసియున్ ఒక్క గదా గదాహతులన్ తుత్తు మొత్తియున్ ఈ విధంబునన్ పీనుంగు పెంటలను కావించన్ అంతా శూలపాణి సృహతప్పుట చూచి చక్రపాణి శత్రు సైన్యాన్ని సరపరంపరలతో చిందర వందర చేశాడు కొందరిని కత్తి దెబ్బలతో మొక్కల చెక్కలు చేశాడు కొందరిని గదా ఘతాలతో తుత్తుమురు గావించాడు ఈ విధముగా శత్రు సైన్యాన్ని హతమార్చాడు తరిమిమురాంత కాత్మజుండు ఉదాత్త బలంబున బాహులేయున్ కరకరి తాంకి తీవ్రసిత కాండ పరంపర లేసి నంపంగా నరంకుల గాండిపైన్ తొరంగు నెత్తుట చుత్తిలి వైరులార్వంగా పరచమయూర వాహనమున్ పై కొని తోలుచున్ ఆజిభీతుండ ఆ సమయంలో ప్రజన్యుడు అనివార్యమైన శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు అప్పుడు నిత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా నెమలి వాహనంపై యుద్ధ రంగం శాస్త్రవ వీరుండైన శ్రవీరుండ ஹேமப்புங்கயமுலேட்சி பூரி கோப்புனியேசி நெதரி பாணூவுண்டுவோ பாரே சௌரியம்புனு வீரமுத்தகவன் ஆரடி வோவலம்புலாங்க శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్ర క్రోధంతో వాడిబాణాలను ప్రయోగించగా బాణుని పుత్రుడు బెదరి శౌర్యం కోల్పోయి శత్రు వీరుల హేళన చేస్తుండగా పలాయనం చిత్తగించాడు వరబాహాబలంభ సంభ్రంభ విస్ఫుర దుగ్రానితుల్యమైన ముసలంబున్ పుంచి వ్రేసెన్ పొరిన్ పొరిన్ కుంభాండకూప వేచావంగన్ పరాక్రమశాలి అయిన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేతదాల్చి కుంభాండక కూప కన్నులను ఎదుర్కొన్నాడు ఆ ముసలాయుధపు దెబ్బలకు వారిద్దరూ నెత్తులు కొక్కుకుని అశువులు వీడారు అట్టి ఎడ సైన్యంబు దైన్యం నంది అనాథంబై చెడి విరిగి పారినంకని బాణుండ్ సాత్యకిం కేడించి ప్రళయాగ్నియం పోలే విజృంభించి వీచి బలంబుల మరలం పురికొలిపి తానును ముంగలియే నడిచాన్ అప్పుడు ఉభయ సైన్యంబుల అన్యోన్య జైకాంక్షన్ తలపడ దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబుల వీకం తాకిన పోరు ఘోరం బయ్యెన్ అట్టి ఎడ గదలన్ అడిచియున్ కుఠారంబులన్ పొడిచియు సురియలం కృమ్మియు చిమ్మియు శక్తుల నుంచియున్ చక్రంబులం త్రుంచియు ముసలంబుల మొత్తియు ముద్గరంబులన్ ఓత్తియున్ కుంతంబుల గృచ్చుయున్ పరిఘంబులన్ పరిగంబులన్ పట్టి సంబులం పాసియు శంబులం త్రుంచు శరంబుల కరవాలంబులైరంబులును తుణుకులైన కరంబులును తెగిన కాళ్ళును త్రెస్సిన వ్రేళ్ళును తుమురులైన ఎముకలును ప్రోగులైన ప్రేవులును నులిసిన మేనులను అలసిన జానువులను నుగిలిన వర్మంబులను పగిలిన చర్మంబులును వికలంబులైన సకలావయవంబులును వికీర్ణంబులైన కన్నంబులును విచ్ఛిన్నంబులైన నైనంబులును వెడలు రుధిరంబులును పడలు పడు బలంబులును కొండల ఒడువనంపడు మాంసఖండంబులను వాచరచుకర ప్రాణంబులను వ్రాలిన తీరులను కూలిన కరులను ఒరిగిన గుర్రంబులను తెరలిన కాలు బలంబులను కలిగి ఖాదన కుతూహల జనిత మదాంధీ భూత పిశాచ డాకిని భూత బేతాళ సమాలోల కోలాహల భయంకర రవ బదిరీకృత సకల దిశావకాశంబై సంగరంగణంబు భీషణంబైయ్యన్ అయ్యవసరంబునా ఆ సమయాన బాణుని సైన్యం దీనత్వంతో అనాథ పారిపోవన్ ఆరంభించింది అది చూచి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొలిపి తాను సేనకు అగ్రభాగాన నడిచాడు అప్పుడు ఉభయ సైన్యాలు అన్యోన్య జైకాంక్షతో తలబడిన ఉత్తర దక్షిణ సముద్రాల వలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి శంకులు యుద్ధం సాగింది గదలు ఖడ్గాలు సురియలు శూలాలు చక్రాలు శక్తులు బల్లెములు పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేశారు కొందరు భయంతో పారిపోయారు కొందరు ధైర్యంతో ఎదిరించారు కాళ్ళు వ్రేళ్ళు తలలు చేతులు తెగిపోయాయి ఎముకలు ముక్కలయ్యాయి ప్రేగులు కుప్పలు పడ్డాయి చెవులు తెగిపోయాయి కళ్ళు విచ్ఛిన్నమైనాయి మాంసఖండాలు కొండలవలే యుద్ధరంగంలో పడ్డాయి రథాలు కుప్పకూలాయి గజాలు నేల గుర్రాల కోలబడ్డాయి మట్టి కరిచింది యుద్ధరంగంలో పడిన శవాల మాంసాన్ని భక్షించడానికి కుమికూడిన భూత పిశాచ భేతాళులు భయంకర ధ్వనులతో సకల దిశలు మార్మోగాయి సంగరాంగణం ఈ తీరున మహాభీషణమై ఘోరాతి ఘోరంగా మారిపోయింది సరకుముదంబులు భాసుర నవ కములు సోణితతోయముల్లస్థిసైకతోత్కరము భుజా భుజంగమని కాయము కేశకలాపశైవల స్ఫురణ రణాంగణంబు ఆమెరన్ పూరిత సోణనదంబు పోలికన్ అమ్ముల కలోపూలుగా చామరాలు నురుగు తెట్టెలుగా ఆతపత్రాలే తెల్ల తామరలుగా రక్తమే నీరుగా ఎముకలు ఇసుక తిన్నెలుగా భుజాలే సర్పాలుగా కేశాలే నాచుగా రణరంగం ఒక రక్త సరస్సుగా ఆ సమయంలో భాషించింది అట్టి ఎడ బాణుండి కట్టలకం కృష్ణునిపై తన రథంబున్ పరపించి అఖర్వబాహా సహస్ర దుర్వార గర్వాటోప ప్రదీప్తుండై కదిసి అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి సహస్ర బావులున్నాయనే అహంకారంతో శ్రీకృష్ణుణ్ణి మార్కొన్నాడు हरि ओम् सर्वत्र गोविन्दनाम सङ्कीर्तनम् गोविन्द गोविन्द बाणयुद्धम् मृगमोक्षः च प्रद्युम्नो रोक्मिणेयः स खलु तव कला शम्बरेणाहृतस्तम् हत्वा रत्यासहाप्तो निजपुरमहरद् रुक्मिकन्याम् च धन्याम्

దేవా నీ అంశరూపుడైన ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవి గర్భమును జన్మించెను అతనిని శంబరాసురుడు అపహరించెను ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించి రతీదేవితో కలిసి ద్వారకా నగరమునకు తిరిగి వచ్చెను తరువాత ప్రద్యుమ్నుడు సుగుణరాశి అయిన పుత్రి రుక్మావతిని అపహరించి వివాహము చేసుకునెను వారి పుత్రుడైన అనిరుద్ధుడు సద్గుణ సంపన్నుడు అతడు రుక్మి మనువరాలైన రోచనను వివాహమాడెను ఆ వివాహమునకు నీవు బలరామాదులతో కూడి వెళ్లి అతట రుక్మి బలరాములు జూదమాడుచుండిరి జూదముందు వారి మధ్య వైరము ఏర్పడగా బలరాముడు రుక్మిని వధించెను బాణస్య సహస్ర బాహోర్ మాహేశ్వరస్య బాణస్బలి సుతాహోర్ మాత్రమే పూర్వం భగవన్ విరహాతురాభూత్ పరమాత్మ బలిచక్రవర్తి యొక్క పుత్రుడు బాణుడు అతడు శంకరుని యొక్క పరమభక్తుడు అతనికి వేయు బాహువులు కలవు అతనికి ఉషా అనుకూతురుండెను ఆమె సద్గుణవతి ఆమె నీ పౌత్రుడైన అనిరుద్ధుని ప్రత్యక్షముగా చూడకయున్నను స్వప్నమునందు గాంచి విరహమునకు లోనయ్యను योगिन्यतीव कुशला खलु चित्रलेखा तस्याः सखी विलिखति तरुणा न शेषान् तत्रा निरुद्धमुषया विदितं निशायाम् आनेष्टयोगबलतो भवतो निकेतात् देवा उषकु चित्रलेखानुस्नेहितुरालु कलदु आमे गोपयोगिनि मिगुलसमर्धुरालु ఆ చిత్రలేఖ యువకులు అందరి యొక్క చిత్రపటములు వేయిచుండగా అనిరుద్ధుని చిత్రమును చూచి ఉష గుర్తించెను ఆమె కోరిక మేరకు చిత్రలేఖ తన యోగ బలము వలన రాత్రి సమయమున అనిరుద్ధిని నీ ఇంటి నుండి తీసుకొని వచ్చి ఉష కడకు చేర్చెను కన్యాపురే ప్రభు అనిరుద్ధుడు ఉష యొక్క మందిరమున ఆమెతో సుఖముగా ఉండెను ఎట్టకేలకు ఈ విషయము నెరింగిన బాణుడు అనిరుద్ధిని నాగపాషముతో బంధించెను ఇది అంతయు నారద మహర్షి వలన మీకు తెలిసెను అందువలన నీవు కుపితుడవై యాదవులతో కలిసి

శోణితపురమును సదా రక్షించుచున్న శంకరుడు తన యొక్క భూతగణములతో కలిసి యాదవులను ఎదుర్కొనెను మహాబలపరాక్రమశాలి బాణాసురుడు సాత్వ్యకితో యుద్ధము చేసెను కుమారస్వామి ప్రద్యుమ్నితో యుద్ధము చేయగా నీవు త్రిపుర సంహారి అయిన శంకరుని ఎదుర్కొంటివే ని ప్రమథకుల వీరా ప్రమథితా పరా స్కందత్స్కంద కుమశర బాణై సచివ సకుంభాండో భాండం నవమివ బలే నాశు విభిధే పురుషోత్తమ యుద్ధమున శంకరుని యొక్క సమస్త్ర అస్త్రములను నీవు ఖండించి చివరకు నీ అస్త్రముచే ఆయనను మోహపరవశుని చేసితివి అందువలన శంకరుని భూతగణములన్నీయు భయముతో పరిగెత్తినవే ప్రమథగణములు గణములు దెబ్బతినివి కుమారస్వామి ప్రద్యుముని బాణముల వలన ఓడిపోయేను బలరాముని చేతిలో బాణాసురుని మంత్రి కుంభాండు పచ్చికుండవలే బాణే व्यर्थे याते समेता ज्वरपतिरशनेर् अज्वरी त्वज्वरेण ज्ञानी स्तुत्वाथ दत्त्वा तव चरितजुषाम् विज्वरम् स ज्वरोगात् प्रायोऽन्तर्ज्ञानवन्तोऽपि च बहुतमसा रौद्रचेष्टा हि रौद्राः असुरारि आ समय बाणासुरुडु ఐదు వందల ధనుస్సులు పట్టుకొని యుద్ధము చేయుటకు వచ్చాను కానీ తన ధనుర్బాణములన్నీను ముక్కలైపోగా అతను ఓడిపోయి వెనుతిరిగాను అప్పుడు శివజ్వరము రాగా వెంటనే నీ విష్ణు జ్వరము దానికి అమిత తాపమును కలిగించను అప్పుడు శివజ్వరము జ్ఞానము పొంది నిన్ను స్థుతించి నీ చరితమును గానము చేసిన వారికి జ్వరబాధలుండవని అనుగ్రహించి వెళ్ళిపోయాను రుద్రుని యొక్క అనుచరులు సహజముగా మనస్సు జ్ఞాన సంపన్నులైనను

సా నిరుద్ధ సహోష ముకుంద అహంకారము వలన బాణాసురుడు మరలా యుద్ధము చేయుటికై అనేక ఆయుధములతో రాగా అతని బాహువులను ఖండించుచు బాణాసురుని గర్వమునంతేను భంగము చేసితివి అప్పుడు శంకరుడు వెంటనే అక్కడకు వచ్చి నిన్ను స్థుతింపగా ఆయన మాటను మన్నించి శంకరుని భక్తుడైన బాణునకు రెండు బాహువులను మాత్రము ఖండింపక వదిలిపెట్టివి పైగా బాణాసురునకు అభయము ఒసంగితివి ఆ తరువాత బాణాసురుడు నిన్ను అమూల్యమైన కానుకలు మొదలగు వానితో సత్కరింపగా ఉషను అనిరుద్ధుని తీసుకుని ద్వారకా నగరమునకు తిరిగి వచ్చితివి मुहुक्तावच्छक्रम् वरुणमजयो नन्दहरणे यमम् बालानीतौ दवदहनपाने निलसखम् विधिम् वत्सहते ये गिरिशमिह बाणस्य समरे विभो विश्वोत्कर्षी तदयमवतारोजयति ते प्रभु నీవు అనేక పర్యాయములు దేవేంద్రుని జయించి అతనికి గర్వభంగము చేసి నందుని హరించినప్పుడు వరుణుని గురుపుత్రుని తీసుకుని వచ్చినప్పుడు యముని దావానలమును త్రాగుచున్నప్పుడు అగ్నిని ఆవుదూడలను దొంగిలించినప్పుడు బ్రహ్మదేవుని జయించి వారికి గర్వభంగము చేసినట్లు బాణాసురునితో యుద్ధము చేయినప్పుడు శంకరును కూడా జయించితివి ఈ విధముగా నీ యొక్క ఈ అవతారము సమస్త దేవతల కంటే నువ్వు మిన్నగా కన్పించును ఈ అవతారమునకు జయమగుగాక త్రిదివాలయమాపయన్ ద్విజరుషాకృకలా సవపుర్ధరం ఉపదిశన్ నృపం త్రిదివాతిమను సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవిందా గోవిందా భక్తప్రియ సూర్యవంశమునకు చెందిన నృగమహారాజు బ్రాహ్మణ శాపము వలన ఊసర వెల్లి రూపమును ధరించియుండెను అట్టి మహారాజును అనుగ్రహించి ఆయనకు సుగతిని కూర్చితివి నీ పరివారములకు బ్రాహ్మణ భక్తి యొక్క ఔన్నత్యమును ఉపదేశించితివి అట్టి గురువాయురప్ప నన్ను కరుణతో రక్షింపము ఉషాపరిణయము నృగమహారాజుకు శాప విముక్తి అను ఎనివది రెండవ దశకము సమాప్తము ൂരു കരംബുലധന അച്ുഗ്രാകൃതി താചി തക്ക ഒക്കൊക്കീകം പൂച്ചു ആലോനന്ദ കാസ്തഗ്രശാപയ വിധ്വംസംഭു കാഞ്ചാര കൂലൻ ഈസി രഥമു ചോധി బాణాసురుడు ఐదు వందల చేతులతో ధనస్సులను ధరించి తక్కిన ఐదు వందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించే సమయంలోనే శ్రీకృష్ణుడు అవక్ర విక్రమంతో విజృంభించి ఆ ధనస్సులను ధ్వంసం చేసి సంకోచించకుండా సారథిని సంహరించి బాణుని రథాన్ని నుగ్గు గావించాడు ప్రళయజీమూత సంఘాత భయద భైరవ రావముగన్ అత్యన్ పాంచజన్యము అఖిల జనులు భయభ్రాంతులై చలింపన్ కడంగి నిర్భిన్న రాక్షసీ గర్భముగను అలా చేసి శ్రీకృష్ణుడు ప్రళయకాలం నాటి మేఘదర్జునంతో కూడిన తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ శంఖారావం ధ్వని విని సమస్త జనులు భయభ్రాంతులయ్యారు రాక్షస స్త్రీల గర్భ గర్భనిర్భేదమైంది అట్టి అవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేట మగంబు పడి చేయినది లేక విన్ననై ఉన్నయడా శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి వెరుగుపడి బాణాసురుడు ఏమీ చేయలేక నిశ్చేష్టుడయ్యాడు അത്തരി കോട്ടര അനുബാണനയിത്രി സുതൻ കാച്ചു മതമ സന്മത്തിൻ തലഞ്ചി വീടിശിംഗർക്ത പരിധാന ഐ മുരാസുര വിഭേദി എതിരനിൽച്ചൂടമരിഞ്ചാലോശി പരാമുഖുണ്ടൈ ഉന്ന അനുഭവേച്ചി തല്ലണ്ടു ലംബു കലങ്കൻ തലചീര വീട യാദബുലി നവ നവ്യ കാഞ്ചനമണിഭൂഷണമുലൻ പാദഹത്തി നീലൻ കംപിംപന് ఆత్మ ఆత్మపురమ వడించొచ్చన్ అప్పుడు భూతగణముల్ ఆకులతతోడన్ ఎక్కడేన్ అరుగుటయ్యును ఆ సమయంలో బాణాసురుని తల్లి అయిన కోటలు తన కుమారుని రక్షించుకో తలచి వీడిన జుట్టుతో విభస్త్ర అయి శ్రీకృష్ణుని ఎదుట నిలిచింది ఆమెను చూడడానికి అసహించుకుని మాధవుడు మారుముఖం పెట్టాడు ఆ సమయంలో బాణాసురుడు తలపాక వీడిపోగా భూషణాలు రాలిపోగా యాదవులు పరిహసిస్తుండగా తన పట్టణానికి పారిపోయాడు అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి శిరములు మూడును ఘనభీకర పదములు మూడున్ కలిగి కనలి మహేషజ్వరము ఉరు ఘోరాకృతితో అరుదే రంగన్ చూచి కృష్ణుండల్లన నగుచున్ అదే సమయంలో మూడు శిరస్సులతో మూడు పాదాలతో తీవ్ర క్రోధంతో శివజ్వరం భయంకరాకారంతో అరుదెంచింది అది చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి వైష్ణవ జ్వరాన్ని ప్రయోగించినాడు పరువడి వైష్ణవ జ్వరమున్ పంచినన్ అయ్య భయజ్వరం బులున్ వెరవును లావుం చేంగరమునరింపన్ అందుకర జ్వరము ఉగ్ర వైష్ణవ జ్వరమునకు ఓడిపార అనివారణ వైష్ణవి అంటంగన్ ఆ శైవ వైష్ణవ జ్వరాలు తమ తమ శక్తి సామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి ఆ సంగ్రామంలో శివజ్వరం వైష్ణవ జ్వరానికి ఓడిపోయి పారిపోయింది అప్పుడు వైష్ణవ జ్వరం వెన్నంటి తరిమింది పారియే దినక ప్రాణభీతి హృషి కేసు పడి నను కావు అనుచు నిటలత ఘటితాంజలి పుటయున్ అగుచు శివజ్వరానికి ఏటి పారిపోవడానికి దిక్కుతోచక దుఃఖిస్తూ పంకజాక్షిని పాదాలపై పడి ప్రణామం చేసి నిన్నుదుట చేతులు జోడించి రక్షించమని ప్రార్థించింది ఇట్లు వినించే శివజ్వరం శ్రీకృష్ణుని ఇలా స్థుతించింది అవ్యయున్ అనఘున్ అనంత శక్తిని పరులైనట్టి బ్రహ్మరుద్రామరేంద్రవరులకీశ్వరుండైన వాణి సర్వాత్మక జ్ఞానస్వరూపు సమానరహితు వరదుని జగదోద్భవ స్థితి సంహార హేతుభూతుని ఋషికేశున్ అభవు బ్రహ్మచిహ్నంబులై పరంగుసులన్ ఒప్పు బ్రహ్మంబున్ అది షడూర్మిరహితు నిజయోగమాయాభిమోహితాఖిలాత్ముఖరితూ మహితతేజున్ ఆది మజ్జాంతహీనునిన్ చిన్మయాత్ము నిన్ను భజింతు కృష్ణ శివజ్వరం శ్రీకృష్ణుని ఇలా స్థుతించింది అనంత శక్తియుక్తుడవు బ్రహ్మాది దేవతలకే అధీశ్వరుడవు సర్వాత్మకుడవు జ్ఞానస్వరూపుడవు అనుపమానుడవు వరదుడవు సృష్టిస్థితిలయ కారకుడవు హృషికేశుడవు అభవుడవు పరబ్రహ్మస్వరూపుడవు యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు మహనీయ తేజుడవు ఆది మధ్యాంతరహితుడవు చిన్మయాత్ముడవు అయిన ఓ శ్రీకృష్ణ నిన్ను ప్రార్థిస్తున్నాను అదీనం కాక లొకంబునా దైవంబు అనేక ప్రకారులయం అది ఎట్టిదినన్ ముహూర్తంబులన్ కలకాలంబును సుకృతృతానుభవ రూపంబులైన జీవకర్మంబులు స్వభావంబును సత్వరజస్తమో గుణాత్మకంబైన ప్రకృతియును సుఖ దుఃఖాశ్రమంబైన శరీరంబును జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును సకల పరిజ్ఞాన కారణంబైన అంతఃకరణంబును మహదహంకార రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవనానల సలిలధరాది పంచభూతం కల ప్రకృతి వికారంబులను అన్నిటి సంఘాతంబును బీజాంకుర న్యాయంబునం కార్యకారణ రూప ప్రవాహంబునునై సంకితంబై సంకితంబైయుండు అది అంతయు మాయ విడంబనంబు కాని ఉన్నయది కాదు మాయా తదీయమాయానివర్తకుండమైన నీవు నానావిధ దివ్యావతారాది లీలలం చేసి దేవగణంబులను సత్పురుషులను లోక నిర్మాణచనులైన బ్రహ్మాదులను పరిరక్షించుచు లోకహింసా లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గగతులను క్రూరాత్ములా హింసించుచుందువు విశ్వ విశ్వంభరాభార నివారణంబు కదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు కావున నిన్ను శరణంబు వేడెద దేవ లోకంలో దైవం అనేక రీతులలో గోచరిస్తాడు కాలం ప్రకృతి శరీరం ప్రాణం అంతఃకరణం పంచభూతాలు ఈ అన్నింటి సంఘాతం న్యాయంతో కార్యకారణ రూపమైన ప్రవాహమై ఈ జగత్తకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది ఇది అంతా నీ మాయయే కానీ వాస్తవం కాదు ఆ మాయను నివారించగల నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోక నిర్మాణ చండులైన బ్రహ్మాది దేవతలను పుణ్యపురుషులను దేవగణాలను రక్షిస్తూ హింసారూపమైన చెడ్డ మార్గాన్ని అనుసరించే దుష్టాత్ములను శిక్షిస్తుంటావు ఈ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్యావతారాల ప్రయోజనం అందువలన నిన్ను శరణు కోరుతున్నాను శాంతమీతీక్ష్ణసు దుస్సహం వై ఉదారమై వెలు తావకీన భూరి కడున్ భాస్వత్తేజమునంతాపముందితిన్ కడుకృసించితి కరుణం చూడుము ఇతర దేవపాసిరతి మానిమీ పాదకమలముల్ సేవించు విమల బుద్ధి ఎందాక మింతో పందాకనే కదా ప్రాణులు తాపములన్ పడుట అవిరళాన్య గతి కులన్ అరసి ప్రోచు బిరుదుగల నీకు ననున్కాచుటారుదే దేవా ప్రమలాకార సంసార భయ విదూరా భక్త పరమ పురుష ప్రవేమలాకార సంసార భయాన్ని దూరం చేసేవాడా భక్తజనులను పోషించడంలో ఆనందం పొందేవాడా పరమ పురుష దేవా శాంతమై పూజనీయమై తీక్ష్ణమై ఉదారమై ప్రకాశించే నీ కాంతిచే తాపాన్ని పొందాను కృషించాను నన్ను రక్షించు నీ పాదపద్మాలను సేవించే బుద్ధి కలిగేంత వరకే మానవులు పాపాలు చేస్తారు అనాథరక్షకుడనే బిరుదు కలిగిన నీకు నన్ను కాపాడుట వింతయా కాదని భావం అని నన్ ప్రసన్నుండై హరి అనంతుండు దైత్య విభేది దానికిట్లనియే మదీయ సాధనము అనన్య నివారణమౌట నీమదిన్ కనిననున్ కని నను ఆర్తించొచ్చితివీ కావున మజ్వర తీవ్రదాహ వేదన అనగా శ్రీకృష్ణుడు దయగలవాడై సాధనమైన జ్వరం వైష్ణవ జ్వరం ఇతరమైన సాధనాలతో నివారణం కాదు కానీ నీవు నీ మనస్సులో నన్ను చూచి నా తత్వం తెలుసుకుని శరణు కోరావు కనుక నా వైష్ణవ జ్వర తాపం ఇకపై నిన్ను బాధించదు ఇక మనోవేదన చెందవద్దు అని మరియున్ ఆ పొండరీకాక్షుండి ఎవ్వరేనియున్ ఈ ఉభయ తలంతురో అట్టి పుణ్యాత్ములు శీతోష్ణ జ్వరాది తాపంబులన్ పొరయరని ఆనతి చిన్న ఆ మహేశ్వర జ్వరంబు పరమానందభరిత హృదయంబై ఆ రథాంగపాణికి దండ ప్రణామం పాచరించి అంత బాణాసురుడు అక్కడా ఆ శ్రీకృష్ణుడు ఇంకా ఈ విధంగా అన్నాడు ఎవరైనా ఈ శైవ విష్ణువ జ్వరాల కలహాన్ని నీవు విష్ణు ప్రపత్తికి సిద్ధపడట అన్ని మనస్సులో తలుస్తారో అట్టి పుణ్యాత్ములను శీతోష్ణ జ్వరాలు బాధింపవు అని చెప్పగా ఆ శైవ జ్వరం కృష్ణునికి సాష్టాంగంగా నమస్కరించి తన కోరికను అనుసరించి వెళ్ళింది తర్వాత బాణాసురుడు సోనపురంలో కాంచన అన్యనాలోకీలగ్ర కాంచు విలుంగిఘట్ పృథివీ కంపి వలనొప్పు పటు జవాస్వముల నటి ఉన్నతరదంబు అత్యుగ్రగతి నెక్కి సహస్రమున భీకర తరాసి సరసరాసన ముఖ దివ్య సాధనములున్ ములు మును బలమును ఉత్కటముంకాగ హర్షమి గురొత్తన్ కయ్యం పుటాయితమునన్ పురము వెలువడె బలి పుత్రుండు రుజవమున బాణుని రథం యొక్క చిరుమువ్వల ధ్వనులచే చిన్న గంటలు ధ్వనుల ఆకాశాన్ని బద్దలయ్యేలా చేస్తున్నాయి శత్రుజనులు భయపడేటట్లుగా బాణుని రథం బంగారు ర ధ్వజస్తంభాలతో పతాకాలతో ప్రకాశిస్తుండగా రథచక్రాల కమ్ముల ఒరిపిడికి భూమి కంపించగా అనుకూలము శక్తివంతము అయిన యవ్వనమందున్న గుర్రాల్ని రథానికి పూంచి ఎత్తైన రథాన్ని అధిష్ఠించి దివ్యమైన బాణాలు విల్లులు మున్నగు అరుదైన ఉపకరణాలను సమకూర్చుకొని బలం పట్టుదల శక్తి అధికమై సంతోషం పొంగిపొరలగా యుద్ధానికి సిద్ధమై మికిలి వేగంగా నగరం నుండి యుద్ధభూమికి వచ్చాడు చనిరణ భూమిని మధ్యం దినమార్తాండ ప్రచండ దీప్తాకృతి తోంతనరుచుం పరిపంథి బలేంధన దవసిఖి అయిన కృష్ణున్ తాకెన్ పెలుచన్ బాణాసురుడు రణభూమికి వచ్చి రంగస్థలంలో మధ్యాహ్న కాల సూర్యుని వలై తీవ్రంగా ప్రకాశిస్తూ దావగ్ని జ్వాల వంటి కృష్ణుణ్ణి ఎదిరించాడు

బాణుడు శ్రీకృష్ణుణ్ణి ఎదుర్కొని యుద్ధంలో చెలరేగి గర్వంతో నేర్పుతో వేయి చేతులా పుంఖాను పుంఖానుల్గా అతనిపై బాణాలు వదిలాడు కృష్ణుడు వెంటనే ఆ బాణ సమూహాన్ని అద్రచంద్రాకార బాణాలతో ఖండించాడు అంత పంచి దైత్యుపై దితి సుతకాన ప్రకర దీపిత శుక్రము రక్షితాంచితాశ్రిత జన చక్రమున్ సతత సేవిత సక్రము దివ్య చక్రమున్ అప్పుడే వికసించిన తెల్లతామర రేకుల వంటి విశాల నేత్రాలు గలవాడైన శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుని సంహరించినవాడు కనుకునే కోపంతో రోషంతో తీవ్రంగా కదలాడుతున్న ఎర్రతామర రేకుల వంటి నేత్రాలు గలవాడై దితి కుమారులైన రాక్షసులనే గొప్ప అరణ్య సమూహాన్ని కాల్చివేసే దావాజ్ఞీ అయి విజృంభించి

నూరు వేల కొనలుగల వజ్రాయుధం వలె అగ్నికీలతో కుటిల శత్రువుల గర్వాంధకారాన్ని నశింపచేస్తూ అందుకుంటూ తన రాక్షసులకు శోకం కలిగించేది తన స్పర్శతో సజ్జనులకు ఆనందం కలిగించేది ఆయన సుదర్శన చక్రాన్ని కృష్ణుడు ప్రయోగించగా రత్నాలు పొదిగిన బంగారు చేతి కడియాలతో అందగిస్తూ మదించిన ఏనుగుల తొండాల్లాగా వెలుగొందుతున్న బాణాసురుని వేయి చేతుల్లో నాలుగింటిని వదిలి తక్కిన వాటిని తోటమాలి అరటి బోదల్ని కాల్చివేసినట్లు ధ్వంసం చేసే సమయంలో కాలకంఠుండు బాణుపైన్ కరుణ కలండున్ కానన్ అఖిలాండపతిన్ కృష్ణున్ కదియవచ్చి పురుష సూక్తంబు చదివి సంపుట కరాబ్జుండగుచున్ పద్మాయ తాక్షునిట్లని స్తుతించే బాణినిపై శివునికి దయ ఉంది అందువల్ల శ్రీకృష్ణుణ్ణి సమీపించి ముకుళితహస్తుడై నమస్కరిస్తూ పురుష సూక్తం పఠించి ఇలా స్థుతించాడు దేవా నీవు బ్రహ్మరూపం జ్యోతిర్మయుండవు నిఖిల వేదాంత నిఘూడుండవు నిర్మలుండవు సమానాధిక రహితుండవు సర్వవ్యాపకుండమైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారులు ఆకాశంబు పగదని అవలోకింతురు కాక పంచోపనిషన్మయంబైన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు శయునిడా నాభియందు ఆకాశంబును ముఖంబున కుసానుండును సిరంబున స్వర్గంబును శ్రోత్రంబుల దిశలను నేత్రంబుల సూర్యుడును మనంబులన్ చంద్రుండును పాదంబుల వసుంధరియు ఆత్మయందు అహంకారంబును జఠరంబున జలధులను రేతంబులన్ అంబువులను భుజంబులన్ ఇంద్రుండును రోమంబుల మహీరుహౌషధి వ్రాతంబును శిరోజంబుల బ్రహ్మలను జ్ఞానంబున సృష్టియున్ అవాంత్ర ప్రజాపతులను హృదయంబునన్ ధర్మంబును కలిగి మహాపురుషుండవై లోకకల్పనంబు కొరకు నీ అకుంఠతి తేజంబు గుప్తంబు చేసి జగదుద్భవంబు కొరకు కైకొన్న భవదీయ దివ్యావతార వైభవం ఎరిగి నృతింపన్ ఎంతవారము నీవు సకల చేతనాచేతన నిజయం ఆచ్యుండవు అద్వితీయుండవు పురుషుండవు సకల సృష్టి హేతుభూతుండవు ఈశ్వరుండవు దినకరుండు కాదంబిని కదంబావృతుండవచు భిన్న రూపుండై బహువిధ దోచు విదంబున నీ అఘటిత ఘటన నిర్వాహకంబైన సంకల్పంబులన్ త్రిగుణాతి సత్వాది సత్వాదిగుణ వ్యవధానంబులన్ అనేక రూపుండవై గుణవంతులైన సత్పురుషులకు బైన దీపంబు రూపంబులను ప్రకాశించు చుందువు భవదీయ మాయా విమోహితులైన జీవులు పుత్ర దార గృహ క్షేత్రాది సంసార రూపకంబైన పాప పారావార మహావర్తకర్తంబుల మునుగుచు తేరుచుందురు దేవ భవదీయ రూపానుభవంబున్ చేయించాలక ఇంద్రియ పరతంత్రుండే భవత్పాద సరసీరు హంబులం చేరన్ ఎరుంగూడాత్ముడు ఆత్మపంచకుండు అనుంబడు విపరీత బుద్ధించేసి ప్రియుండవైన నిన్ను వల్లక ఇంద్రియార్థానుభవంబున్ చేయుట అమృతంబు మాని హాలాహలంబు సేవించట కాదే జగదు లై రై లీలాహేతుండవై శాంతుండవై సుహృజ్జన భాగదేయుండవై సమానాధిక వస్తు శూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయున్ ప్రణితాంతఃకరణులైన మునిగణంబును చుందుము మరియును దేవా నీవు బ్రహ్మస్వరూపుడువు జ్యోతిర్మయుడవు సమస్త వేద వేదాంత నిఘూడుండవు నిర్మలుండవు నీతో సమానమైన వాడు అధికుడు మరకుడు లేడు సర్వవ్యాపకుడవైన నిన్ను నిర్మల స్వభావులు ఆకాశంలాగా ధరిస్తారు నీవు పంచోపనిషన్మయంబైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని పరిగ్రహించినప్పుడు నాభు ఎందు ఆకాశాన్ని ముఖంలో అగ్నిని శిరస్సున స్వర్గాన్ని చెవులలో దిక్కులను నేత్రాలలో సూర్యుణ్ణి మనస్సులో చంద్రుణ్ణి పాదాలలో భూమిని ఆత్మలో అహంకారాన్ని కడుపులో సముద్రాలను రేతస్సులో నీటిని భుజాలలో దేవేంద్రుడిని వెంట్రుకలలో వృక్షౌషధి విశేషాలను శిరోజాలను బ్రాహ్మణను జ్ఞానంలో సృష్టిని ప్రజాపతులను హృదయంలో ధర్మాన్ని వహించిన మహాపురుషుడవు అయితే లోకం కోసం నీ తేజాన్ని దాచి జగత్ కళ్యాణ నిమిత్తం అవతారం దాల్చావు అటువంటి నీ దివ్యావతార వైభవాన్ని స్థుతించడం ఎవరికి సాధ్యమవుతుంది నీవు సమస్త సృష్టికి మూలకారకుడవు అద్వితీయుండవు పురాణ పురుషుండవు సూర్యుడు మేఘమాల చేత కప్పబడి భిన్న రూపాలతో కనిపించే విధంగా అఘటిత ఘటన ఘటన సమర్థమైన సంకల్పంతో త్రిగుణాతీతుండవే కూడా అనేక రూపాలతో గోచరిస్తూ ఉంటావు సత్పురుషులకు అంధకారం తొలగించే దీపంలా ప్రకాశిస్తూ ఉంటావు నీ మాయకులోనైన జీవులు సంసారమనే సముద్రపు సుడిగుండంలో మునిగి తేలుతూ ఉంటారు నీ దివ్య రూపాన్ని దర్శించకుండా నీ పాదకమల పూజ చేయకుండా ఇంద్రియ నూరుడై ఉండు మూఢుడు ఆత్మవంచకుడు అనపడతాడు నిన్ను ధ్యానించకుండా విపరీత బుద్ధితో ఇంద్రియ కావటం అమృతాన్ని వదిలి హాలాహారం సేవించడం సృష్టిస్థితి లేకొండవై శాంతుడవై సజ్జన భాగదేయుడవై అనుపమానుడవైన నిన్ను బ్రహ్మాది దేవతలు మహామునీంద్రులు నేను భజిస్తూ ఉంటాం అంతేకాదు అవ్యయుండవు అనంతుండవు అచ్చుతుండవు ఆది శూన్యుండవు అఖిల ధృతి వినిఖిల మందల్ల వర్తింతు నీవు తగిలి నిఖిల మెల్లను నీ అందనగడు కృష్ణ వాసుదేవ నీవు అవ్యయుండవు అనంతుండవు అచ్యుతుండవు ఆది మధ్యాంత శూన్యుండవు విశ్వంభరుడవు నీవు జగత్తు సమస్తమునందు సంచరిస్తూ ఉంటావు జగత్ సమస్తము నీలో లీనమై ఉంటుంది అని సన్ను తించిన హరి ఆత్మ మోదించి మొగము నంచిరు నవ్వు ములకలెత్త లలిత బాలేందు కళా మౌళికిట్లను శంకరా నీ మాట సత్యమరయన్ ఏది నీకిష్టమయ్యసగడు దాని నవేడుము నీకిత్తు వీడవచ్చుండు ఇది ఎట్టిదని నన్ ప్రహ్లాదుండు మద్భక్తుండు అతనికి వరము నీ అన్వయమున జనన మందిన వారలం చంపననుచున్ కడకమన్నించి తిని అది కారణమున గర్వము ఇలా అని స్తించగా శ్రీకృష్ణుడు సంతోషించి చిరునగవుల మోముతో ఇందురేఖాధరుడైన శివుడితో ఇలా అన్నాడు ఓ శంకరా నీవు సత్యమలికావు నీకు ఇష్టమైన కోరిక కోరుకో తీరుస్తాను ఈ బాణాసురుడు అవధ్యుడు ఎందుకంటే నా భక్తుడైన ప్రహ్లాదుని వంశం వాడు నీ వంశస్థులను సంహరించను అని ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చాను అందువలన ఇతను చంపదగినవాడు కాదు అందువలన ఇతనిని క్షమించాను కానీ సమస్త భూభారాన్ని మోస్తున్నాను అని అహంకరించే వీడి భుజగర్వాన్ని అణిచివేయక తప్పదు కరములు నాలుగు వీడు నీదు మీదన్ అందుచేతనే ఇతనికి నాలుగు చేతులు మాత్రం ఉంచి తక్కిన హస్తాన్ ఖండించాను ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేశ్వరుడిగా స్థుతించబడుతూ జరా మరణాది భయాలు లేకుండా జీవిస్తాడు అని ఆనతిచ్చిన అంబికావరుడు సంతుాంతరంగుండయ్యను ఆ బలినందనుండు అట్లు రరణంగవేదిన్ కృష్ణదేవతా సన్నిధిం ప్రజ్వలిత చక్రకుసాని శిఖా జాలంబులందు నిజ బాహ సహస్రశాఖ సమత్ప్రచయుంబును తచ్చతోద్వేర కీలాల మహితాజారాశతను భర భయంకర వీరహుంకార మంత్రంబులతోట వేల్చి పరిశుద్ధిం పొంది విజ్ఞాన దీపాంకురంబున భుజాకర్వ గర్వాంధకారంబు నివారించినవాడై అనవరత పూజిత స్థానుండగు అబ్బానుండు భుజవన విచ్ఛేద జనిత విరూపిత స్థానుండయును తదీయ పరదాన కరితానంద హృదయారవిందుండగుచూ గోవింద చరణారవిందంబులకు ప్రణామంబులు ఆచరించి అనంతరంబా ఈ మాదిరి శ్రీకృష్ణుడు అనుగ్రహించడంతో పరమేశ్వరుడు ఎంతో ఆనందించాడు బాణాసురుడు ఈ విధంగా రణరంగం అనే యజ్ఞవేదికపై కృష్ణుడే దేవుడి సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను రక్తధారలనే ఆచ్యధారలతో హూంకారాలనే మంత్రాలతో వేసి పరిశుద్ధుడు అయ్యాడు విజ్ఞానదీపం ప్రకాశించడంతో భుజకర్మమనే అంధకారం తొలగింది నిరంతర పరమేశ్వర ధ్యానారు రక్తుడైన బాణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనస్సుండా ఆనందించాడు గోవిందుడి పాతపద్మాలకు నమస్కారం చేశాడు అటు పిమ్మట భానుడు తన నగరానికి వెళ్ళి ఉష అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాలను దాసీ జన్లను విలువైన వస్తువులను ఇచ్చాడు కనకరథంబునన్నిడు గణే ఘన వైభవమోపం కన్యకాయుక్త ముగాన్ అనిరుద్ధుని గోవిందుండు అనుమోదిం పంగన్ తెచ్చి అర్పించండ్రుపా ఓ పరిచిత మహారాజా బంగారు రథం మీద ఉషా అనిరుద్ధులను ఎక్కించి మిక్కిలి వైభవంతో తీసుకుని వచ్చి శ్రీకృష్ణుడు సంతోషించేలా అప్పగించాడు అంత కుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి అత్యంత విభూతిమై నిజ బలావలితో చనుదేరన్ ఆ ఉషాకాంత్ పటహ కాహళ తూర్య నినాద పూరి దాసాంతరుండనియన్ ఆత్మపురీముకుండై ముదంబునన్ ఆ తరువాత మురాసురుని సంహరించిన కృష్ణుడు త్రిపురాసుర సంహారుడైన పరమశివుని వద్ద సెలవు తీసుకొని బాణాసురుడికి ఇక ఉండమని చెప్పి అత్యంత వైభవపేతంగా పరివార సమేతుడే ఉషా అనిరుద్ధులు తీసుకుని పటహ కాహళ తూర్యాతుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మరుగుతుండగా ద్వారకా నగరానికి బయలుదేరాడు తరంగ సంగతల సత్కాసారకన్ భూరి శోభన నిత్యోన్నత సౌఖ్య భారకన్ ఉదంచ ద్వైభవోదారకన్ జన సంతాప నివారకన్ సుజన భాస్వత్తారకన్ ద్వారకన్ గోపాలశేఖరుడైన శ్రీకృష్ణుడు వికసించిన కమలోత్పలాలతో ఉత్తంగ తరంగాలతో శోభిస్తున్న సరోవరాలతో నిండినది అనునిత్యము సుఖవైభవాలకు భోగభాగ్యాలకు అలవాలమైనది సుజనులకు కాపురమైంది అయిన ద్వారకను దర్శించాడు కనిడనన్ పురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయ్యై చేసన్నలం చీరు చందంబురన్ ఆనందంబున్ వందున్ ఉద్దూత తరల విచిత్రకేతు కేతు మహనీయ మరకత తోరణ మండితంబును కనకమణి వినిర్మిత సౌధ ప్రసాద వీధిక వెలసితంబును மௌக் கவிதான விரச்ச மங்கள ரங்கவல்லி விராஜிதம்புனோ சோபனாகல விண்ணஸ்ததளிளிகாஸ்துரபி குசும மாலிகாட்சதாலங்குதம்புனம் குங்கும சலிள சிக் விபிமார் கம்புநோ சங்கதுபிபேரி மிருதங்க பட காகாதிய தூரிய மங்களாராபலிதம்புனோ வந்தி மாகத சங்கீத பிரசங்கம்புநோ అతి మనోహర విభవాభిరామంబైన ఆ పురవరంబు సచివ పురోహిత సుహృద్బాంధవ ముఖ్యులు ఎదురుకున భూస్రాశీర్వాదంబులను పుణ్యాంగున కరకలిత లలితాక్షతలను గైకొనచుని కామినీముడలు కర్పూర నీరాజనంబులు నివాళింప విజయమందిరంబును ప్రవేశించి ఆ పుండరీకాక్షుండు పరమానందమున సుఖంబు ఉండెన్ అంతా ద్వారకా నగరంలోని జెండాలు శ్రీకృష్ణుడిని రారమ్మని నగర పిలుస్తున్నట్లుగా ఉన్నాయి మరకతాల తోరణాలతో మణులు పొదిగిన బంగారు భవనాలతో నగరం వెలసిల్లుతున్నది పట్టణంలో ముచ్చాల రంగవలు తీర్చబడ్డాయి అరటి స్తంభాలకు మంచి సువాసనల పుష్పమాలలు అలంకరించబడ్డాయి ఆ పట్టణ విపుణి మార్గం కుంకుమ నీటితో తలపబడింది శంఖ దుందుభి భేరి మృదంగాది మంగళవాద్యాలు మరోగుతూ ఉన్నాయి వంది మాగుదల సంగీత ప్రసంగాలు అతిశయించాయి ఇంతటి వైభవంతో విలసిల్లుతున్న ద్వారకా పట్టణంలోనికి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు పురోహిత బంధుమిత్రులు స్వాగతం పలికారు బ్రాహ్మణులు ఆశీర్వదించారు పుణ్య స్త్రీలు శుభ అక్షతలు జల్లారు కామినీమణులు కర్పూర హారతులు ఇచ్చారు గోవిందుడు తన మందిరంలో ప్రవేశించి ఆనంద డోలికలలో తెలియాడుతూ సుఖంగా ఉండసాగాడు శ్రీకృష్ణుని విజయం భగన్ ఈ కథన్ వారలెప్పుడు జయమున్ కైకొని ఇహపర సౌఖ్యములు ఆ కల్పోన్నతి వహింతురు అవనీనా ఓ పరీక్షణ్ మహారాజా ఈ శ్రీకృష్ణ విజయగాథను పఠించిన వారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి ఇహపర సౌఖ్యాలు శాశ్వతంగా లభిస్తాయి అని చెప్పిన సుఖయోగికి జననాయకుండనియన్ కృష్ణ చరితము వినన్ నా మనమెడు తనియదు ఇంకను వినవలతున్ కరుణం చెప్పవే మునినాధ అని పరీక్షిత్తుతో సుఖయోగీంద్రుడి చెప్పగా పరీక్షిత్తు ఆ మునీంద్రునితో కృష్ణుని చరిత్ర వినడానికి మనస్సు ఇంకా ఉవ్వీళ్ళూరుతున్నది సంతృప్తి కలుగటలేదు కరుణతో ఆ కథలను ఇంకా చెప్పమని ప్రార్థించాడు అని నన్ పరీక్షిన్నరేంద్రునికు సుఖయోగీంద్రుణ్డు ఇట్లనియే ఈ విధంగా తనను కోరిన పరీక్షిణరేంద్రునితో సుఖముని ఇంద్రుడు ఇలా చెప్పసాగాడు ధరణీశ ఒకనాడు హరితను రతీశ్వర సాంబసారణ చారుభానులు ఆదిగా ఆదిగాయదు కుమారావళి ఉద్యానవనమునకు అతి వైభవమునన్ ఏగి వలనొప్పన్ ఇచ్చానువర్తులై సుఖలీలం చరించి ఘనపి పాసలను చెంది నెరితప్పి సలిలము అన్వేషించుచును వేగవచుచొన్ ఒక చోట వారి రహిత కూపమునున్ అందులో ఒక కొండవోలే విపుల మగుమేని ఊసర చిత్తముల విస్మయం వంది తత్తరమునదాని వేడుక తగులుటయునూ ప్రజుమ్మునుడు సాంబుడు స్వారణుడు చారుభానుడు మొదలైన కుమారులు మిక్కిల వైభవంగా ఉద్యానవనానికి వెళ్లారు స్వేచ్ఛగా ఉద్యానవనంలో విహరించి అలసిపోయారు దప్పిక తీర్చుకోవడానికి నీటి కోసం వెతికారు ఒకచోట వారికి ఒక నీరు లేని పాడుబడ్డ బావి కనిపించింది అందులో పెద్ద కొండను పోలిన ఊసరవెల్లి ఉన్నది దానిని చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఆ ఊసరవెల్లిని బావిలో నుంచి బయటకు తీయాలనుకున్నారు పరువిడిపోయి తెచ్చి పాసచులను అంటగట్టి అగ్గురు భుజులందరు కదిసి కోయని ఆర్చుచు దాని తరలగ తీయలేక దగ దట్టముగా మదిగిల్లన్గడవంకేని తన్ చెప్పినన్ వారంతా పరుగు పరుగును వెళ్ళి పెద్ద తాళ్ళు తెచ్చారు ఆ శౌర్యవంతులందరూ ఆ ఉసర వెళ్ళిన బయటకు తీయడానికి ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది వారు వేగంగా వెళ్ళి శ్రీకృష్ణునితో ఈ విషయం విన్నవించారు విని సరసీరు హాక్షుండ అతి విస్మితుండై జల అల్లన కదియంగనేగి శకృకలాసమున్ ఒక్క తృణంబున్ పోలే గొబ్బున వెడలించే వామకర పద్మము నన్ నది అంతలో కల్గు పురుషత్వము తొన్ పొడ సూపి నిల్చినన్ పద్మాక్షుడి ఈ విషయం విని ఆశ్చర్యపడి ఆ నీరు లేని బావి బావిచంతకు వచ్చాడు తన ఎడమ చేతితో ఆ తొండను ఒక గడ్డిపెరకును తీసినట్లు అవలీలగా బయటకు తీశాడు అంతలో ఆ ఊసర వెళ్ళి బంగారు రంగుతో శోభిల్లుతూ పురుష రూపాన్ని పొందింది చూచి కృష్ణుండు అతని వృత్తాంతం వంతయున్ ఎరింగియున్ అక్కడి జనంబులున్ కుమారవర్గంబును తెలియకొరకున్ అతని చేతంత వృత్తాంతం వంతయున్ ఎరింగించువాడై ఇట్లనియే అని చూచి శ్రీకృష్ణుడు అతని వృత్తాంతము తనకు తెలిసిన తన కుమారులకు తక్కిన జనసమూహానికి తెలియడం కోసం అతని చేతనే అతని కథను చెప్పించాలని భావించి ఇలా అన్నాడు కనదురు నికాయుండవై మహనీయమూర్తివై అనుపమ శోభితుండవై విలసిల్లుచు ధాత్రి మీద పెంపొనరిన నీకు ఏమి గతిన్ ఊసర వెల్లితనంబు చొప్పడెన్ వినన్ ఇది చోద్యమయ్యే చెప్పుమా ఓ విచిత్ర చరిత్రుడా రత్నభూషణాలను ధరించి అసమానమైన కీర్తిని గడించి మహనీయమూర్తివై భూలోకములో విలసిల్లిన నీకు ఈ ఊసరవెల్లి రూపం ఎలా కలిగింది ఇది చాలా విచిత్రంగా ఉంది మాకు నీ వృత్తాంతము వివరముగా చెప్పుము అని అడిగిన పదవనజంబులన్ తన కిరీటవరమణులు ఒరయన్ వినయమున మృక్కి ఇట్లను ఘనమోదముతోడనిటలఘటితాంజలియ అని శ్రీకృష్ణుడు అడుగగా ఆ పురుషుడు మురారి చరణ సరోజాలకు తన కిరీటమణులు సోకునట్లుగా నమస్కరించి తన నుదుట చేతులు మూడ్చి ఆనందముతో ఇలా వినవించాడు విశ్వసంవేద్యమహితీ విశ్వమందున్ వెరుంగనిదొకటి కలదే ఏ నన్ నా చేత వినన్ ఇష్టమయ్యేనే నిన్ అవధరింపుము వినిపింత్తున్ అంబుజాక్ష ఓ విశ్వవైద్య నీవు సర్వజ్ఞుడువు ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయము లేదు అయినా నా చేత చెప్పించుకోవాలని భావించావు కనుక వినిపిస్తాను ఏన్ ఇచ్వకుతను జుండన్ నృగుండు నాన్ ఏపరుభూపాలుండన్ దీనవ్రతమున్ అర్ధిన్ ప్రోచుచు ధరిత్రీ నాయకుల్ కొల్చి సమ్మానింపన్ చతురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీ నిండారినవాడన్ ఉల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్ నేను ఇక్ష్వాకుని పుత్రుడను నా పేరు నృగుడు నేను అనేకులైన భూపాలును నన్ను సేవిస్తూ ఉండగా రాజ్యపాలను సాగించాను దీన జనులను పోషించాను పెంపొందిన కీర్తి సంపదలతో శోభించాను తన్నున్ తాన్ పొగడన్ ముందురటుండెన్ తారకావలి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్క పెట్టగాన్ అలవడున్ కాని ఏను వసుధామర కోటికి దానమిచ్చు గోవుల గణుతింప మాధవ ఏమి చెప్పుదున్ తన్ను తాను పొగడుకోవడం పాతకమని పెద్దలంటారు తారలను ఇసుక రేణువులను మంచు బిందువులను లెక్కించవచ్చు కానీ నేను బ్రాహ్మణ శ్రేష్ఠులకిచ్చిన గోవులను లెక్కించడానికి బ్రహ్మకు కూడా శక్తి చాలదు మాధవ ఏమి చెప్పేది అదియును కాక అంతేకాకుండా పొలుచు సువర్ణ శృంగఖురముల్తనరం తులిచూలులైసువత్సలు కలపాడియావులన్ వేద పాఠముల్ కలిగి కుటుంబులై విహిత వేద విప్రులకు సదక్షిణంబుగ తలిర్పగనిత్తున్ అచ్యుత అదీగాక అచ్యుత తపోనిధులై వేద పండితులై విహిత కర్మలను ఆచరించే బ్రాహ్మణులకు బంగారు కొమ్ములు గిట్టలు కలిగి తొలిచూలు దూడలు కలపాడి ఆవులను దక్షిణతో పాటు ఘనంగా దానం చేశాను మరియును న్యాయ సముపార్జిత విత్తమ్ములకు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతి వస్త్ర తిల కంచన రజత చెయ్యాది బహువిధ దానంబులు అనూనంబులుగా అనేకంబులు చేసితిన్ తిని పంచమహాయజ్ఞంబుల్ ఒనరించితి వాపీకూప తటాకవన నిర్మాణంబులు చేయించితిన్ తిని ఈ విధంబునం చేయిచోన్ ఒక్కనాడు అంతేకాదు న్యాయ సముపార్జితమైన ధనంతో నేను గోదానం భూదానం బంగారుదానం రత్నదానం గృహదానం రథదానం గజదానం అశ్వదానం సరస్వతీదానం వస్త్రదానం తిలదానం కన్యాదానం మొదలైన దానాలను ఎన్నింటినూ చేశాను పంచమహాయజ్ఞాలు నెరవేర్చాను బావులను దిగుడు బావులను చెరువులను వనాలను నిర్మింపచేశాను ఈ విధంగా దాన ధర్మాలు చేస్తుండగా ఒక రోజున ఒక విశేషం జరిగింది అనఘమునుపడన్ పడన్ కశ్యపుండను విప్రునకయేన్ అకల్మాక్ముండనై ఇచ్చిన గోవు తప్పి నా మందను గోవున్ ఓ పుణ్యపురుష అంతకుముందు నేను కశ్యపుడనే విప్రుడికి పవిత్ర హృదయంతో దానముగా ఇచ్చిన గోవు తప్పిపోయి తిరిగి వచ్చి నా ఆలమందలో కలిసిపోయింది

ఆ ఆవును తోలుకుని వెళుతూ ఉంటే ఇంతకుముందు నాచే దానం పొందిన కశ్యపుడు ఆ గోవును చూశాడు మాది రోషము ఒధవ దోవతి వదలిన బిగిగించుకొని చువడిని కదిసి ఇది నా మొదవు నడివీ ఇది దుంగిలి వదలక కొనిపోయదు ఇట్టి వారు కలరే అలా చూచిన కశ్యపుడు అతిశయించిన రోషంతో ఊడిపోతున్న దోవతి బిగించి వేగంగా ఆవును తోలుకుని వెళ్లే బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి ఇది నా ఆవు దీనిని దొంగిలించి నడివీధిలో పోతున్నావు ఇటువంటి వారు ఎక్కడైనా ఉంటారా అన్నాడు ఆ ఆతండు ఇట్లనియన్ ఆతనితోన్ ఇప్పుడు ఏను జనపతి చేతధారగుని సాధుగతించన నీది ఎట్లనినన్ అతండు నేనును ధరాధిపుచి మును ధారగున్న ఆవని వినిపింపన్ ఇద్దరకు అయ్యన్ అపార వివాదమచ్చటన్ ఆ మాటలు విని గోవును తోలుకుని వెళుతున్న బ్రాహ్మణుడు కశ్యపునితో ఈ ఆవును నేను రాజుగారి దగ్గర దానంగా స్వీకరించాను ఈ గోవు నీది అంటున్నావు ఇదేమిటి అన్నాడు అప్పుడు కశ్యపుడు నేను కూడా ఈ ఆవును రాజుగారి దగ్గరే దానంగా గ్రహించాను అని అన్నాడు ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులకు అక్కడ పెద్ద వివాదం జరిగింది ఇట్లు విప్రులు ఇద్దరు తమలో అంతకంతకు మచ్చరంబు పెచ్చు పెరిగి కలహించి నా ఉన్న ఎడకుం చనుదంచిరి మొన్ను నా చేత గోదానంబుకున్న బ్రాహ్మణుండు ఇట్లనియే ఆ బ్రాహ్మణులిద్దరూ అంతకంతకు అసూయతో బాగా కలహించుకుని నా దగ్గరకు వచ్చారు అప్పుడు కశ్యపుడనే భూసురుడు నాతో ఇలా అన్నాడు మనుజేంద్ర ప్రజల ధర్మ ప్రవర్తనముల నడవకుండా ఆజ్ఞ నడపు నీవు మనమున ధర్మమని ఆచరించిది మును నాకు ఇచ్చిన మొదవు తప్పి వచ్చినీ మందలో చొచ్చిన ఇప్పుడీ భూసురునకు ధార పోసి ఇచ్చి తగబు మాలితివి దాతవున్ అపహర్తవున్ అయిన నిన్నే మందున్ అవనినాథ అనిన మాటలు చెవులు సోకినన్ కలంగి భూసురోతమ అజ్ఞానపూర్వకముగంగిట్టి పాపం ఏన్ ఎరింగి చేయన్ ఒక లక్ష ఓ రాజేంద్ర నీవు ప్రజలను అధర్మ మార్గంలో నడవకుండా ఆజ్ఞాపించవలసిన వాడవు నీవు ఏ విధంగా అధర్మమైన ఈ పని చేశావు ఇంతకుముందు నాకు దానమిచ్చిన ఈ గోవు తప్పిపోయి నీ మందలో కలిసిపోయింది దీనిని ఇప్పుడు ఈ బ్రాహ్మణునికి దానం ఇచ్చావు ధర్మం తప్పావు దానకర్తవు అపహర్తవు రెండూ నీవే అయ్యావు నిన్నేమనగలము అన్నాడు ఈ మాటలకు నేను బాధపడి ఓ బ్రాహ్మణోత్తమా అజ్ఞానం వలన ఈ పొరపాటు జరిగింది ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు ఇందుకు బదులుగా నీకు లక్ష గోవులను సమర్పిస్తాను స్వీకరించు అన్నాను అని మరియు నరక కూపం పడంగా చాలన్ విప్రపుంగవా అనుచున్ ఇంకా ఆ బ్రాహ్మణుని అనేక రీతులుగా బతిమాలి ప్రాధేయపడి మహాత్మా నన్ను నరక కూపం నుండి రక్షించండి అని ప్రార్థించాను ఎంత వేడిన మచ్చరంబు అంత పెరిగి మొదల నాకిచ్చినట్టు ఈ మొదవే కాని ఎనయ నీ రాజ్యమంతయుచితే నిన్ ఒళ్ళనని విప్రుండచట అరిగే నేను ఎంత వేడుకుంటే అతనిలో మచ్చరం అంత పెచ్చు పెరిగింది మొదట నీవు నాకు ఇచ్చిన గోవును తప్ప నీవు నీ రాజ్యమంతా ఇచ్చినా నేను అంగీకరించను అని చెప్పి అక్కడ నుంచి విసవిసా వెళ్ళిపోయాడు అట్ల దండు అరిగినన్ ఆ రెండవ బ్రాహ్మణుని ప్రార్థించినన్ అతండును జలం బుడింపక పదివేలు ఏరి కోరిన పాడి మొదవలన్ ఇచ్చినన్ అయినను దీనిన కాని ఒల్లను అని నిలువ కచనియన్ అంతన్ కాలపరిపక్వం అయిన నన్ను దండధరకింకర్లు కొనిపోయి వైవస్వతం ముందటం పెట్టినన్ అతండు నన్ను ఉద్దేశించి ఇట్లనియే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన తర్వాత రెండవ బ్రాహ్మణుని ఆ గోవు ఇమ్మని ప్రార్థించాను అతడు కూడా పట్టుదలతో నీవు పదివేల గోవులను ఇచ్చిన నాకు అవసరం లేదు నాకు ఈ గోవే కావాలి అని అచ్చట నిలబడకుండా వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాలం పరిపూర్తి కాగా నన్ను యమభటలు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు ముందు నిలిపారు యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు మనుజేంద్ర ఉత్తమ వంశ భావన జగన్మాన్య క్రియాచార ధర్మముల్ త్రిభువన బులై చెల్లెడి మును దుష్కర్మ ఫలం బున్వొంది పిదఫం పుణ్యానుబంధం బులై చను సౌఖ్యం బులన్ పొందు పద్మజుని ఆజ్ఞం త్రోవంగా వచ్చు ఓ మహారాజా నీ దానక్రియలు యజ్ఞ కార్యాలు ముల్లోకాలలో ప్రఖ్యాతిగాంచాయి నీ పాపఫలాన్ని మొదట అనుభవించి అటుపిమ్మడ స్వర్గ సౌఖ్యాలను అనుభవించు బ్రహ్మదేవుని ఆజ్ఞ దాటరానిది కదా అని వేగంబున ద్రవ్యించిన నేను పుడమింపడినప్పుడు ఈ నికృష్టంబైన ఊసరవిల్లి రూపంబున్ కైకొంటిన్ ఇంతకాలంబు తద్దోష నిమిత్తంబునన్ ఈ దురవస్థం పొందవలసన్ ప్రాణులకున్ పుణ్య పాపంబులు అనుభవాభ్యంబులు కాని ఊరకపో నేరవు నేడు సమస్త దురిత నిస్తారకం భవదీయ పాద అరవింద సందర్శనం మునం చేసి ఈ ఘోర దుర్దశలం వాసి నిర్మలాత్మగుండన్ ఐతిన్ అని పునః పున ప్రణామంబులు ఆచరించి మరియున్ ఇట్లనియే ఇలాపలికి యముడు నన్ను అచటి నుండి త్రోసివేయించాడు నేను భూమిపై పడేటప్పుడే ఈ ఊసురువిల్లి రూపం సంభవించింది ఇంతకాలము ఆ దోషం పోవడానికే ఈ దురవస్థ పొందవలసి వచ్చింది ప్రాణులు తమ తమ పుణ్య పాప ఫలాలను రెంటిని అనుభవించవలసిందే అవి ఊరకపోవు ఈనాడు సమస్త పాపాలను పోగొట్టగలని పాద పద్మాలను దర్శించి ఘోర దుర్దశ నుండి బయటపడి నిర్మల హృదయుడను అయ్యాను అని నమస్కరించి ఇంకా ఇలా ప్రార్థించాడు కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడన్ కంటి నీ కృపం కనుగొంటిన్ అఖిల సౌఖ్య పదవులు అందన్ కంటి ఓ శ్రీకృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగలిగాను నీ కృపను పొందగలిగాను సమస్త సౌఖ్య పదవులను అందుకోగలిగాను అని అనేక భంగులం కొనియాడి గోవిందుని పదంబులు తన కిరీటంబు శోకన్ ప్రణమిల్లి దేవా భవదీయ పాదారవిందంబులు నా హృదయ అరవిందంబును పాయకుండునట్లుగాన్ ప్రసాదింపవే అని తదనుజ్ఞాతుండై అచటి జనంబులు సూచి అద్భుతానందంబులం పొందన్ అతుల తేజో విరాజిత దివ్య విమానారూడుండై దివంబునగా అరిగెన్ అంతన్ మాధవుండున్ అచ్చటన్ ఉన్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగాన్ ఇట్లనియే అని అనేక విధాలుగా స్థుతించి ఆ నృగుడు గోవిందుని చరణారవిందాలకు నమస్కరించాడు దేవా నీ పాద పద్మాలకు నా హృదయ పద్మం స్థానమయ్యేటట్లు అనుగ్రహింపు అని ప్రార్థించాడు శ్రీకృష్ణుని అనుజ్ఞ గైకుని అతడు చేరిన సకల జనులు ఆశ్చర్యానందాలు పొందుతుండగా ృగమహారాజు ఒక దివ్య విమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అచటకల రాజేంద్రులకు ఇలా ధర్మ బోధ గావించాడు అగ్నికీల జననాయకుల నిజ్వర్యాకింప బ్రాహ్మణ క్షేత్రం బు బాడబంబు పార్థివోత్తముల కూల్ప భూసురధనము దంభోళిధార జగీవరుల కీర్తిచంద్రికమాప విప్రోత్తము ధనము సూర్యోదయంబు విప్రతతి సుమ్ము కంటెను విషము మేలు గరళమునకు ప్రతికృతి కలదు కాని దాని మాన్ పంగ భువిన్ ఔషధములు లేవు కానబ్రహ్మస్వములు కుంఠ కాదుపతికీ రాజకులం అనే అరణ్యాన్ని దహించే అగ్నిజ్వాల బ్రాహ్మణ ధనం నరనాథుల ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఇంకించే బడబానలం బ్రాహ్మణ క్షేత్రం భూమిపతుల సంపద అనే శైలాలకు భూసురుల ధనం వజ్రాయుధం జగతీపతుల కీర్తి అనే వెన్నెలను తొలగించే సూర్యోదయం విప్రుల సంపద బ్రాహ్మణుల ధనం కంటే విషం మేలు విషానికి విరుగుడు ఉన్నది కానీ బ్రాహ్మణ ధనాపహరణం వల్ల ప్రాప్తించే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అందువలన భూపతులు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు బవల వధుపతికి మరపున అనలము ముట్టిన దరికొని వెసన్ కల్పకున్నె తను యంగన్ అజ్ఞానం చేతనైనా సరే బ్రాహ్మణుల ధనాన్ని రాజు అపహరించకూడదు తెలియక అగ్నిని ముట్టుకుంటే శరీరం బొబ్బలెక్కి బాధ చెందేటట్లు ఆ అగ్ని దహించకుండా ఉంటుందా మరియును తన ధనంబు పరులచేతన్ కోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు చేయ రాలిన అసరు అవని రేణువులు ఎన్ని తడియున్ అన్ని వేలేంటూ తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలు కల కుంభీపాక నరకంబున్ వందు మరియున్ అతని తోడన్ క్రిందటన్ పది తరంబుల ముందటన్ పది తరంబుల మహా మహానరక వేదనలం పొందుదురు స్వదత్తంబైనన్ అర్థలోబంబునం చేసి దుశీలుండే ఎవ్వండు బ్రాహ్మణ క్షేత్ర సంభూత ధాన్య ధనాధికంబు భుజించున్ అపాపాత్ముండు అరవది వేల సంవత్సరంబులు మలకూపంబునం క్రిమిరూపంబున వర్తించున్ అట్లగుట ఎరింగి విప్రుడు ఎంత తప్పు చేసినన్ ఎన్ని కొట్టినన్ ఎన్ని తిట్టినన్ అతనికి ఎదురు పలుకక వినయంబున వందనంబు ఆచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివారు అదియును కాక ఏనును ప్రతిదినంబును భూసురులన్ అతి వినయంబునన్ పూజింతున్ ఇట్లు చేయక విపరీత వర్తనులైన తామసుల నేను వెదకి దండింతున్ అది కావున మీరలును బ్రాహ్మణజనంబుల వలనం పరమభక్తి కలిగి మరంగుండని ఆనతిచ్చి యాదవ ప్రకరంబులు సేవింపన్ అఖిలలోకసరణ్యుండైన అప్పుండరీకాక్ష్యుండు నిజ నివాసంబున కుంచనియన్ అని చెప్పి సుకుండీట్లనియే కరుల వలన తనధనాన్ని కోల్పోయిన బ్రాహ్మణుడు దుఃఖించినప్పుడు స్రవించిన కన్నీటి ధారల వలన భూమి మీద ఎన్ని రేణువులు తడుస్తాయో అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించే రాజు కుంభీపాక నరకంలో బాధలను అనుభవిస్తాడు అంతేకాదు అతనికి పది తరాల పూర్వులు తరువాత పది తరాల వారు నరక వేదనలను పొందుతారు స్వదత్తమైనదైనా పరదత్తమైనదైన బ్రాహ్మణ భూముల నుండి వచ్చిన ధనధాన్యాలను రాజు దుశ్శీలుడై ఆశించకూడదు అట్లా ఆశించిన పాపాత్ముడు అరవై వేల సంవత్సరాలు మలకూపంలో పురుగై బ్రతుకుతాడు అందువలన ఈ విశేషాలు గ్రహించి బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా అతనికి ఎదురు చెప్పకుండా వినయంతో నమస్కరించాలి అటువంటి వారే పుణ్యాత్ములు అటువంటి వారే నా అనుగ్రహానికి పాత్రులు అవుతారు అంతేకాదు నేను కూడా ప్రతిరోజు బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను ఇలా కాక విపరీతంగా ప్రవర్తించే తామసులను నేను వెదకి దండిస్తాను అందుచేత మీరు బ్రాహ్మణుల పట్ల మిక్కిలి భక్తి పరులే ప్రవర్తించండి అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు ఇలా ధర్మ బోధన చేసి యాదవులు సేవిస్తుండగా శ్రీకృష్ణుడు తన మందిరం చేరాడు ఇలా చెప్పి అనంతరం సుఖమహర్షి ఇలా అన్నాడు ఈ కథం చదివిన కొని వినువారు విగత కలుషాత్మకులై లౌకిక సౌఖ్యమునందు ఆ కైవల్యంకరమగున్ ఈ కథ చదివిన వారికి విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది పరలోకంలో సులభంగా మోక్షం లభిస్తుంది నరనాథ వినుము ఒకనాడు తాళాంకుండు చుట్టాల బంధులం చూచువేడ్క సుందర కాంచన సందనారూడుండై భాసిల్లుచున్న వ్రేపల్లెకు అరిగి చిరకాల సంగత స్నేహులై గోప గోపాంగనానికరము ఆలింగనములు సముచిత సత్కృతుల్ సలుపన్ కైకొని మహోత్సుక లీల నందయ వందనంబు ఆచరించిన వారు మోదమంది బిగియారన్ కౌగిళ్ళన్ వందం చేర్చి సమత దీవించి అంకపీఠము నంచేర్చి శిరము మూర్కొని చుబుకంబున్ కరము పుణికి మహారాజా ఒకనాడు బలరాముడు తన బంధుమిత్రుల్ని చూచి రావడానికి సుందరమైన బంగారు రథం ఎక్కి వ్రేపల్లెకు వెళ్ళాడు ఎంతో కాలంగా స్నేహ సాంగత్యాలు కలిగి ఉండడం వలన గోపికలు గోపాలురు అతనిని ఆలింగనం చేసుకుని తగిన మర్యాదలు చేశారు ఆ గౌరవాలను అందుకుని బలరాముడు యశోదానందులకు నమస్కరించాడు వారు సంతోషించి కౌగలించుకొని దీవించి దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా తడివి మరియున్ ఆనంద సిక్త కపోల తోడం కుశల ప్రశ్నంబుగా ఇట్లనిరి అన్నా నీవును నీ చిన్న తమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారే మమ్మెప్పుడు అరసి రక్షింపవలయు మాకున్ ఏడు గడయ మీరు కాక ఒరులు కలరే అని సముచిత సంభాషణంబులం ప్రొద్దుపుచ్చుచుండిరి అంత చూచి ఆనందబాష్పాలు జాలువారుతుండగా కుశల ప్రశ్నలు వేశారు బలరామా నీవు నీ ముద్దుల తమ్ముడు కృష్ణుడు క్షేమంగా ఉన్నారా మమ్ములను మీరే రక్షించాలి మాకు ఆధారం మీరు కాక మరెవరున్నారు అని సంతోషంతో చక్కగా సంభాషించారు గోపాలవరులు ప్రమదంబు ఆపోమని మదినివర్తి దాఖిల గేహ వ్యాపారులగుచు హలధరు శ్రీపాదంబులకు నతులు చేసిరి వరుసన్ అక్కడి గోపాలురు తమ గృహకృత్యాలు కూడా మరచి ఆనందంతో నిండిన హృదయాలతో బలరామునకు పాద నమస్కారాలు చేశారు సీరియు వారికిన్ కరుణోదారుండై నడప సముచిత క్రియల్ అంతం కోరి తన ఈడు గోపకుమారు చరచి బలుండు మందస్మితుండై హలాయుధుడు వారందరినీ యథోచితంగా గౌరవించాడు ఆ తర్వాత తన ఈడువారైన కొందరు గోపాలులను స్నేహపూర్వకంగా చేతితో చరచి చిరునవ్వు నవ్వాడు నిజ నడన్ బలభద్రుడు వెండి కొండ కాంతులతో నిండిన శరీర జుతులు శోభిస్తూ ఉండగా

ఆ సమయంలో కాళబంగారు పట్టాలు గల్లు గల్లని శబ్దం చేస్తుండగా చేతికంకణాలు గణగణధ్వనిస్తుండగా నడుము వణుకుతుండగా వక్షస్థలంపై తారహారాలు నటిస్తుండగా మణికుండలాల కాంతులు కపోలాలపై వ్యాపిస్తుండగా గొల్లభామలు అక్కడకు వచ్చారు पटीर शनिबलभद्रुनि सौर्यसमुद्रुनि सञ्चितपुण्युन् अगन्युनिन् चन्दनघनसारपटीरतुषारसुधारुचिकायु विधेयुसुधासनरिपुखण्डनु सन्मणि मण्डनु सारविवेकुन् असोकु महात्मुनिन् कनि गोपिकलोपिकलेखयदु प्रभुन् इट्लनिरिवुत्कलिकन् అలా వచ్చిన సౌర్య సముద్రుడు చందనం వలె కర్పూరం వలె మంజువలే అమృతం వలె తెల్లని కాంతితో విలసిల్లుతున్నవాడు రాక్షసాంతకుడు వివేకవంతుడు ఆయన ఆ యాదవ శ్రేష్ఠుని అవలోకించి ఆపుకోలేని అనురాగంతో ఇలా అన్నారు హలధర నీ సహోదరుండు ఉదంచిత కంజ విలోచనుండు సల్లలితపురాంగనా జన విహార సమగ్ర సౌఖ్యముల్ కలిగి సుఖించునే మమున్ ఒకనొక బుద్ధిలోన్ బుద్ధిలోంతలంచును నూతన ప్రియలంతార్కుని ఏమియున్పల్కకుండును ఓ హలాయుధ నీ సోదరుడైన పద్మాక్షుడు అంతఃపుర కాంతలతో విహరిస్తూ ఆనందిస్తున్నాడా మమ్ములను ఎప్పుడైనా తలచుకుంటున్నాడా క్రొత్త కాంతల వలన కలిగిన ఆనందంలో మైమరచి మమ్మల్ని గూర్చి మాట్లాడటమే మానివేశాడా జననీ జనకులన్ అనుజులన్ తనుజుల బంధువుల మిత్రులమునొండు నమ్మిన వారి హరికిన్ తల్లితండ్రుల్ని సోదరుల్ని కుమారుల్ని బంధువుల్ని మిత్రుల సమూహాన్ని మనస్సులో కూడా అనుకోకుండా తనను నమ్మిన వారిని శ్రీకృష్ణుడు వదిలిపెట్టవచ్చునా సలలితయామున సైకత స్థలమునూరడించె విమల బృందావనకుచున్ ఏమని బుజ్జగించెన్ పుష్పవాటికలలోన్ పొలుచు మాకుచ మాకుచయుమంటుచున్ ఏమని ఆదరించెన్ కాసారముల పొంతన్ కౌగిటమము చేర్చి నయమొప్పన్ ఏమని నమ్మన్ పలికెన్ అన్యున్మరచెన్ కాబోలు వెన్నుండాత్మన్ కోరి వారి కృష్ణుడు ఏల పురసతుల్ పురసతుల్గుచు బలరామ యమునా నది ఇసుకుతావుల్లో మమ్మల్ని ఏ రీతిగా బుజ్జగించాడు బృందావనానికి వెళ్లే త్రోవలో మా చెక్కిళ్లు స్పృశిస్తూ ఎంతగా ఊరడించాడు పుష్పోద్యానవనాలలో కనిపిస్తే మా స్తనాల్ని స్పృశిస్తూ ఎంతగా ఆదరించాడు సరోవరాల చెంత మమ్మల్ని కౌగిటిలోకి తీసుకుని నమ్మిక కలిగేటట్లు ఎంతగా నమ్మపలికాడు కృష్ణుడు వీనినన్నింటినీ మరిచిపోయాడు కాబోలు భార్యలైన వారిని కూడా విడిచిపెట్టేవాడు కృష్ణుడు నగరకాంతలు అమాయకులై కృష్ణుణ్ణి ఏ విధంగా విశ్వసించి మోసపోయారో అని ఇబ్బంగి సరోజలోచనుని నర్మాలాపముల్ నర్మాపముల్నవూలూన్ననుబంధుల్పరిరంభంబులు రతివ్యాసంగముల్ భావముల్ వినయంబుల్ సరసోక్తులూం తలచి ఉవ్విళ్ళూరు చిత్తంబులన్ జనితానంగ దురవస్థన్ పొంది శోకించినన్ గోపికలందరూ శ్రీకృష్ణుని పరిహాసపూర్వకాలైన మాటల్ని నవ్వుల్ని కౌగిలింతల్ని రతికార్యాలను భావాలను వినయాల్ని సరసపు మాటల్ని తలచుకుని పడే మనస్సులతో మన్మథబాణాల వల్ల కలిగే కష్టాలను తలచుకుని దుఃఖించగా అంత బలభద్రుండు వారల మనంబుల సంతాపంబులు వారింపన్ ఉపాయంబులగు సరస చతుర వచనంబులన్ కృష్ణుని సందేశంబులు చెప్పి విగతఖేదలం చేసి అచ్చట మాసద్వయంబు నిలిచి వసంత వాసరంబులు గడపుచున్ కాళిందీ తీరంబున అంతటా బలరాముడు గోపికల మనసులోని దుఃఖాన్ని పర్యాచకపు మాటలతోడను కృష్ణుని సందేశాలను చెప్పడంతో పోగొట్టాడు అక్కడ బలరాముడు రెండు మాసాలున్నాడు వసంతకాలాన్ని కాళిందీ నదీ తీరంలో గడుపుతూ మా కంద జంబీర మందార ఖర్జూర ఘనసార శోభిత వనములందున్ ఏలాలతాలోలమాల తీమల్లిక వల్లీమ తల్లిక వాటి కలను తరళతరంగ సీకర సాధు సీతల సైకత వేదికా స్థలములందు మకరందర సపానమదవ ది దిందిరపుంజరంజితమంజుకుంజములను విమరుచి కల్గు సాను దేశములయందు లలిత శశికాంత ఘన లీలన్ ఇచ్చా విహార విలోలుండగుచు సుందరీ జనములు కల్వ్వన్ చూడన్నొప్పే మామిళ్లు నిమ్మలు మందారాలు ఖర్జూరాలు కర్పూరపు చెట్లతో శోభిల్లే ఉద్యానవనాల్లో ఏలకీ తీగలచే కదలాడే శ్రేష్టమైన మాలతీలతలచే మల్లె తీగలచే ఒప్పుతూ అందమైన పొదరిండ్లలోనూ అలల తుంపరలచే చల్లనైన ఇసుక తిన్నెలపై పూతేనెల రసం తాగి మత్తెక్కిన తుమ్మెదలతో నిండిన పొదరిండ్లలోనూ స్వచ్ఛమైన కాంతి కలిగిన కొండచర్యల్లో చల్లని చంద్రకాంత శిలా వేదికల మీదను స్వేచ్ఛగా సంచరించడంలో ఆసక్తి కలిగిన బలరాముణ్ణి సుందరీమణులు

ఆ సందర్భంలో వాసనలన్ వాసనలఘ్రాణించి గోపాల సుందరులుం అతి మోదం బొప్ప సేవించి ఆ తరళాక్షుల్మణిహేమ కంకణ ఝణత్కారానుకారంబులైకర కరతాళంబులు మ్రోయన్ పాడుచును వేడ్కన్ సోలుచున్ ఆ సువాసనలు పీల్చి బలరాముడు గోపాలక స్త్రీలు వనం దగ్గరికి వెళ్ళి మిక్కిలి ఆనందంతో ఆ మద్యాన్ని సేవించి స్త్రీలు మణులతో కూడిన బంగారపు చేతి కడియాలు కలిగిన హస్తాలతో ఝణం ఝణమ్మని తాళం వేస్తూ సవ్వడి చేస్తుండగా వేడుకతో ఆడుతూ పాడుతూ పరవశిస్తూ ఆలోల నవపుష్పమాలికోర స్థలుండు అనుపమ మణికండలాచితుండు ప్రాలేయ సంయుక్త పద్మంబుగతిన్ ఒప్పు సలలితానన ఘర్మజల కణుండు అగుచు వనమధ్యమున సలిలవగాహశీలుండై జలకేళికించేరయమునందురమ్మని పిలువన్ కాళింది అతని మత్తుండని సడ్డచేయక మసలుటయును గోపాలక స్త్రీలు బలరాముని పౌరుషాన్ని పరాక్రమాన్ని శౌర్యాన్ని వర్ణించే గీతాలు పాడుతూ వచ్చారు బలరాముడు కదంబ పుష్పాల మద్యం సేవించాడు కళ్ళు మెత్తెక్కాయి ముంగురులు మనోహరంగా కదులుతూ ఉన్నాయి ఎదమీద పూలహారాలున్నాయి చెవులకు మణికొండలాలున్నాయి ముఖంపై చెమట పట్టింది ఆయన జలకేళి చెయ్యాలనుకున్నాడు యమునను తన వద్దకే రమ్మని పిలిచాడు మత్తులో ఉన్నవాడు పిలిస్తే నేను వెళ్లడమా అని యమున అతని మాట లెక్కచేయక ఆలస్యం చేయగా ఘనకుపితాత్ముండె యమునన్ కన్గొని రాముండు పల్కెండానుదేక తక్కితి పురే వినునిందరుంచూడమద్భుజాసునిశితలాంగళగ్రమున సొంపరనిప్పుడు నూరుత్రోవలైచన సంచీవైతునని చండపరాక్రమమొప్పనుగ్రుండయి బలరాముడు మిక్కిలి కోపంతో యమునను చూచి నీవు నేను పిలిచినప్పుడు రాలేదు కనుక ఇందరూ చూస్తుండగా నా నాగలి కొనతో నీవు వంద మార్గాలలో వెళ్లేటట్లు చేస్తానని మిక్కిలి భయంకరాకారుడై పలికాడు అట్లు కట్టలుక రాముడు ఉద్దామంబకు బాహుబలంబున హలంబు చాచి అమ్మహావాహినిని తగిల్చి పెకలిరాంతిగిచినన్ అన్నది సుందరీ రూపంబు కైకుని అతిరయంబునం చనుదించి అయ్యధువంశ తిలకుండకు హలధరుని విందంబులకు వందనంబు ఆచరించి ఇట్లనియే బలరాముడు తన శక్తిని ఉపయోగించి యమునా నదిని ముందుకు తన వద్దకు వచ్చినట్లు నాగల్ని చాచి పెకలించి లాగాడు అప్పుడు యమున భయపడి స్త్రీ రూపం పొంది బలరామునికి నమస్కరించి ఇలా చెప్పింది బలరామా ఘనవాహనీయ తులసింహద్విక్రమంబు అంగనల్ తెలియంచాలడి వారి ఈ అఖిల ధాత్రి భారధౌరేయ నిశ్చల సత్వండకు కుండలీశ్వరుండును చర్చింపని సత్కళా కలితం సప్రభవుండు నీ గురుభుజ గర్వంబు సామాన్యమే గొప్ప చేతులు గల బలరామ నీ పరాక్రమాన్ని స్త్రీలు తెలుసుకొనగలరా ఈ సమస్త భూభారాన్ని వహిస్తున్న శేషుడు కూడా నీ అంశ వల్ల కలిగినవాడే నీ బాహువుల మదం సామాన్యమైనదా కాదు కదా అని వినితించి ఏను భవతంగ్ర సరోజములు అశ్రయించదన్నను కరుణింపుమన్న యదనందనుండు అన్నదిన్ పూర్వమార్గవై చనుమని నికర సంగతుండై జలకేళి సల్పెన్ ఇంపెనయన్ కరేణుకాయుత కాయుతమదే భము చాట్పునన్ అమ్మహానదిన్ యమున బలరాముని స్తుతించి మీ పాతపద్మాలను ఆశ్రయిస్తున్నాను నన్ను కనుకరించు అని కోరింది నీవు నీ తూర్పు మార్గంలో వెళ్ళు అని చెప్పి గోపాంగనులతో కలిసి బలరాముడు యమున్లో స్నానమాడాడు అంత జలకేళి చాలించి సంతశంభు నందుచుండ వినీల వస్త్రాదు రత్నమండనంబులున్ కాంచన మాలకి తెచ్చి హరికిచ్చి చనిన్ ఆ నదిలలామా జలక్రీడ ముగించి సంతోషంతో ఉండే బలరామునికి నీలపు వస్త్రాలు రత్నాలంకారాలు బంగారపు హారాలు యమునాదేవి తీసుకుని వచ్చి ఇచ్చింది అవి ఎల్లంతాల్చి హలధరుండ్ ఒప్పి నొప్పి వల్లవంగనలను తాన్ దివిజేంద్రున్ పోలి మహతోత్సవమున చుండి సౌఖ్యోన్నతుండయి బలరాముడు యముని ఇచ్చిన వస్త్రాల్ని రత్నహారాల్ని బంగారుపుహారాలని ధరించి దేవేంద్రుని వలె ప్రకాశిస్తూ గోపశ్రీయులతో మహోత్సవంలో మునిగి తేలాడు ఇట్లు హలమునంటి విచినన్ కాళింది సూచకమై ఈ విధంగా నాగులతో ఏర్పడిన యమునారంద చీలిక నేటికీ బలరాముని స్వచ్ఛమైన బాహుబల పరాక్రమానికి గుర్తుగా మిగిలి ఉంది అంత బలభద్రుండు వ్రజసుందరి సమేతుండయి నందఘోషంబున పరితోషంబునందుచుండెన్ అంతన్ అక్కడన్ కరూసాధిపతి అయిన పౌండ్రకుండు తన దూతం పిలిచి ఇట్లనియే బలరాముడు గోపశ్రీలతో గొల్లపల్లిలో సంతోషంగా ఉన్నాడు అచ్చట ద్వారకలో కరూసాధిపతి అయిన పౌండ్రక వాసుదేవుడు తన రాయబారిని పిలిచి ఇలా అన్నాడు మనుజేస బలగర్భమును మదోన్మత్తుండై అవనిపై వాసుదేవాక్షుడనంగన్ ఏ నొక్కరుండ కాక ఇతరులకి అని అదటు మిగిలి తెగి హరితా వాసుదేవుండననుకనునంట పోయి వలదను మనుచి దూతన్ పద్మాయతాక్షిని పాలికిన్ పొమ్మనన్ అరిగివాడంబుజోదరుండు పెద్ద కొలువున్ కైకునియుండ సంకోచపడక వినుము మా రాజు మాటగా రక్షింప ఏ ఏనుండ సిగ్గుపోంతట్టి నీవు పౌండ్రక వాసుదేవుడు బలం వల్ల కలిగిన పొగర్తో పిచ్చివాడై భూమిపై వాసుదేవుడనే పేరు ఒక్కడికే కాక ఇతరులకు తగునా కృష్ణుడు తాను వాసుదేవుణ్ణి అని అనుకుంటున్నట్లు తెలిసింది అని తన రాయవారిని పిలిచి కృష్ణుని దగ్గరకు పంపాడు ఆ రాయవారి కృష్ణుడు రాజసభలో ఉండగా జంకక వెళ్ళి పౌండ్రకుని మాటలుగా ఇలా చెప్పాడు కృష్ణ భూమిని కాపాడేందుకు వాసుదేవుడిని పేరు కలిగిన నేను ఉండగా సిగ్గులేనివాడవై నీవు నా పేరును నా చిహ్నము లేపున ధరించి తిరిగిది పంతమే ఇంతే పో మదిన్ పరికించిననే గొల్లండి గొల్లండేమిటనైనన్ నా నామాల్ని లాంఛనాల్ని దాల్చి సంచరిస్తున్నావు ఈ పనిలో నీకు నాతో పోటీయ్యా గొల్లవానికి రాచమర్యాద ఏ తీరిని తెలుస్తుంది ఇంత నుండి అయిన తన్నెరింగి నా చిన్నల విడిచి చేరి బ్రతుకుమనుము కాక పంతంబులాడినా ఎదురు మనము ఘోర కదనమునూ ఇప్పటి నుండైనా తన శక్తిని ఎదుటివారి శక్తిని తెలుసుకుని నా చిహ్నాలన్నింటినీ వదిలి నన్ను సేవించి బతకమని చెప్పు అలా కానట్లయితే భయంకరమైన యుద్ధంలో ఎదుర్కోమను చూద్దాం హరి ఓం సర్వత్ర గోవిందనామ సంకీర్తనం गोविन्दा गोविन्दा पौण्ड्रकवधः विविधवधः च रामेथ गोकुलगते प्रमदाप्रसक्ते हूतानुपेतयमुना दमने मदान्धे स्वैरं समारमतिसेवकवादमूढो दूतं न्ययुङ्क्तः तव पौण्ड्रकवासुदेवः హే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఎనిమిది మూడవ దశకము పౌండ్రకవధ బలరాముని ప్రతాపము భగవన్ ఒకనాడు బలరాముడు గోకులమునకు పోయెను అచ్చట అతడు గోపస్త్రీలతో కలిసి విహరించుచు మత్తిల్లియుండెను అతడు యమునా నదిని తన దగ్గరకు రమ్మని పిలువగా ఆ నది రానందువల్ల దానిని తన హలాయుధముచే లాగి భయపెట్టెను తరువాత ఆ నదిలోనే గోపస్త్రీలతో కలిసి యథేచ్ఛగా విహరించుచుండెను ఆ సమయమున పౌండ్రగ వాసుదేవుడు తన సేవకుల యొక్క మాటల వలన వివేకహీనుడై నీ దగ్గరకు దూతను బొప్పెను నారాయణోహమవతీర్ణ ఇహాస్మి భూమౌ ధత్సే కిల లక్షణాని ఉత్సృజ్యతాని శరణం వ్రజమామితి త్వాం దేవా పౌండ్రక వాసుదేవుడు పంపిన దూత రాజసభయందు తన స్వామి సందేశమును ఇట్లు తెలిపెను నేను ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడను నీవు నా లక్షణములైన శంఖచక్రాదులను ధరించుచున్నావు కావున వాటిని వదిలి నన్ను వెంటనే శరణు పొందుము అని అనగా ఆ సభలో ఉన్నవారందరూ బిగ్గరగా నవ్విరి दूते यातवति यादव सैनिकस्त्वम् यातो ददर्शितवपुः किल पौण्ड्रकीयम् तापेन वक्षसि कृताङ्गमनल्पमूल्य श्रीकौस्तुभम् मकरकुण्डलपीतचेलम् स्वामी పౌండ్రక వాసుదేవుని దూత తన స్వామి సందేశమును వినిపించి మరలిపోగా నీవు కొందరు యాదవ సైనికులను వెంట నుంచుకొని పౌండ్రక వాసుదేవుని దగ్గరకు వెళ్ళితివి అతడు తన శరీరమున లోహముతో కాల్చుకున్న శ్రీవత్స చిహ్నమును ఇంకను కృత్రిమములైన మకర కుండలములను పీత వస్త్రములను కూడా ధరించి ఉండెను కాలానలోత్కర కిరేణ సుదర్శనేన శీర్షం చకртиతమమర్దిత చాస్య సైన్యం తన్మిత్ర కాశిప శిరోపి చకర్థ కాశ్యాం దేవ庞ంద్రక వాసుదేవుడు ఉక్కుతో నిర్మించిన తన చక్రమును నీ వైపు విసరను అప్పుడు నీవు కాలాగ్ని జ్వాలలను వెడలగక్కుచున్న నీ సుదర్శన చక్రమును ప్రయోగించి అతని యొక్క శిరస్సును ఖండించిదివి అట్లే వాసుదేవుని యొక్క సైన్యమునంతయు నాశనము చేసిదివి ఇంకనూ అతనికి సహాయముగా వచ్చిన కాశీరాజు యొక్క శిరస్సును ఖండించి దానిని కాశీనగరమును పడినట్లు కిలాహమేవ శ్రీవాసుదేవ ఇతి చిరం సహ సాయుజ్యమేవ భవదైక్యధియాగతో భూత్ కోనామకశ్య సుకృతం కథమిత్యవేయాత్ దేవా అజ్ఞనేన పౌండ్రకుడు తోడివారి పొగడ్తలను నిజమనుకుని నేనే వాసుదేవుడను అనుధృణ నిశ్చయముతో నీతో తాదాత్మ్యము నంది తన జీవితముల గడపన ఆ కారణమున అతడు నీ సాయిజ్యముక్తిని పొందెను ఎవరి సుకృతములు ఎట్లు ఫలించును ఎవరికి తెలియను కాశీశ్వరస్య తనయోథ సుదక్షిణాఖ్యः శర్వం ప్రపూజ్య భవతే విహితాభిచారः కృత్యానలం కమపిబాణ రణాతిభితేయిర్ ప్రభు కాశీరాజునకు సుదక్షిణుడు అను కొడుకు గలడు అతడు తన తండ్రి మరణమునకు మిగుల బాధపడి శంకరుని ఆరాధించి అభిచార హోమమును చేయసాగెను ఆ అభిచార హోమమున ఒక కృత్య పుట్టెను శంకరుని భూతగణములు బాణాసుర యుద్ధమున ఓడిపోయి భయగ్రస్తమై ఉండెను ఆయనను సుదక్షిణుడు ఎట్టకేలకు ఆ భూతగణములను అన్నింటినీ తీసుకొని వచ్చను పిదప తన కృత్యకు తోడుగా వాటినన్నింటినీ నీపై ప్రయోగించెను తాల చరణాం అఖిలం దహంతీ కృత్యాం విలోక్య చకితై కథితోపి పౌరై ద్యూతోత్సవే కిమపి నో చలితో విభోత్వం చెట్టు ప్రమాణములో నుండెను ఆ కృత్య సమస్తమును దహించి వేయిచుండెను భయంకరమైన ఆకారముతోనున్న అట్టి కృత్యను చూచి ద్వారకా నగరవాసులైన జనులందరూ భయపడి నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకునిరే ఆ సమయమున నీవు జూదమాడుచుంటివే ప్రభు నీవే మాత్రము భయపడక వెంటనే నీ సుదర్శన చక్రమును

ప్రచండ తేజస్ సంపన్నమైన సుదర్శన చక్రము తన మీద పడుచుండగా చూచి కృత్య చాలా భయపడిపోయాను అది హాహాకారములు చేయించు సాగినది చివరకు తనను ప్రయోగించిన సుదర్శిణుని పైననే కోపగించి అతనిని దహించి వేసినది అటు పిమ్మట సుదర్శన చక్రము కృత్యతో పాటు కాశీనగరమును కూడా దహించి వేసెను పురా తవ తలయా మృత్యుం ప్రాప్తుల నరకసచివ దేశం సృజన నగరా యుధ్యతాహత రామావతారామున రాక్షససైన్యముటందు ద్విధుడను వానరుడు నీకు సహాయము చేసి ఉండెను అప్పుడు నీ అంశ వలననే మృత్యువు కలుగవలెనని అతడు వరము కోరుకునెను అతడు ఈ సమయమున నరకాసురునకు మంత్రి అయి దుష్టుడై అందరూ బాధ పెట్టుచుండెను అతడు ఒకనాడు ద్వారకాపురవాసను బాధ పెట్టిచుండగా బలరాముడు అతనితో యుద్ధము చేసి తన అరచేతి దెబ్బలచే అతనిని చంపివేశాను रणनियमितं सान्त्वनार्थीकुरूणां यातः तद्वाक्यरोषो धृतकरिनगरो मोचया मासरामः ते घात्याः इतियदु इति नामुचस्त्वं तदानीं तं त्वां దుర్బోధలీలం పవనపురపతే తాపశాంత్యై నిషేవే సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవిందా గోవిందా తాపత్రయ దూరా ఆ కాలమున నీ పుత్రుడైన సాంబుడు దుర్యోధనని పుత్రికేన లక్ష్మణను అపహరింపగా కౌరవులు సాంబుని బంధించిరి ఆ విషయమును విన్న బలరాముడు కౌరవులను శాంతింపచేయుటకు స్వయముగా హస్తినాపురమునకు వచ్చెను ఆయనను కౌరవులు మూర్ఖముగా మాట్లాడుచుండగా బలరాముడు హస్తినాపురమును ఎత్తి నదిలో ముంచబోయెను అప్పుడు కౌరవులు భయపడి సాంబుని వదిలిపెట్టిరే భవిష్యత్తులో కౌరవులను పాండవులే చంపుదరని తలచి కాబోలు వారిపై నీ సైన్యమును ప్రయోగింపలేదు వాయుపురాధీశ నీ లీలను ఎవ్వరినూ అర్థం చేసుకొనలేరు అట్టి స్వామి నా తాపత్రయములను శమింపజేయుటకు నిన్ను నేను సేవించను పౌండ్రక వధ బలరాముని ప్రతాపము అను ఎనివది మూడవ దశకము సమాప్తము హరిహోం శ్రీకృష్ణపరబ్రహ్మార్పణమస్తు అను దుర్భాషలు సభ్యులు విని ఒండరు మగము చూచి ఎట్టి క్రొత్తలు వినంబడి ఎడుని రాయబారి ప్రలాపాలు విని సభ్యులు పరస్పరం ఒకరి ముఖాన్ని ఒకరు చూచుకున్నారు సభ్యులారా మనం ఎలాంటి కొత్త మాటలు వింటున్నాము ఈ రాయబారి మాటలను బాగుగా విన్నారు కదా అనగా అట్టు ఎడన్ కృష్ణుండు వాణికిట్లనియే ఆ సందర్భంలో కృష్ణుడు పండ్రుకుని రాయబారితో ఇలా చెప్పాడు వినరా మీ నృపుండన్న చిహ్నములు నేవే వచ్చి గోరాజిలో తన మీందన్ కంకముఖ గృధ్రవ్రాతముల్ మూంగగాన్ అనిలో దర్పము తూలి కూలి వికలంబై సారమేయాలికిన్ అనయంబున్ అసనంబవు అయ్యదను మేనన్నట్లుగా వానితోన్ ఓరి విను మీ రాజు పౌండ్రకుడు చెప్పిన చిహ్నాలతో వచ్చి భయంకర యుద్ధంలో వాటిల్ని ప్రయోగించగా తాను భూమిపై పడి అవయవాలను పోగొట్టుకొని రాబందులు గద్దెలు మూగగా కుక్కల గుంపులకు మీ రాజు పౌండ్రకునితో నేను చెప్పినట్లు చెప్పు అని కృష్ణుడు పలికాడు అని ఉద్రేకముగాన్ ఆడిన మాటల కులికి వాండు డెందము కలంగంచని తన ఏలిక కంతయు వినిపించెను అతని మదికి విరసము కదురు కృష్ణుడు ఆవేశంతో పలికిన మాటలకు భయపడి హృదయము కలతపడుతుండగా తన ప్రభువైన పౌండ్రకునికి విపరీత భావం కలిగేటట్టుగా చెప్పాడు అంతన్ కృష్ణుడు దండయాత్రోత్సుకుండై వివిధాయుధ కలితంబును విచిత్ర కాంచన పతాకాకేత విలసితంబునగు సుందర సందనంబు పటుజవతురంగంబులను పూంచి దారుకుండు తెచ్చినన్ ఎక్కి అతి త్వరితగతిని కాశికానగరంబున కరిగినన్ పౌండ్రకుండును రణోత్సాహంబు దీపింపన్ అక్షౌహిణి తోడన్ పురంబు వెడలెన్ అప్పుడు అతని మిత్రుండైన కాశీపతియును మూడు ఔక్షౌహిణులతోడన్ తోడుపడువాండై వెడలేన్ ఇట్లు ఆప్తాయుతుండవచ్చువాని కృష్ణుడు కథన కుతూహలుడై దారుకుడు తెచ్చిన రథాన్ని అధిరోహించాడు పౌండ్రకుడు రెండు అక్షౌహిణుల సైన్యంతో మిత్రుడు కాశీరాజు మూడు అక్షౌహిణుల సైన్యంతో కథనరంగానికి వెళ్ళారు చక్రకథా శంఖ సాంగాన్ కృత్రిమ కౌస్తుభ శ్రీవిలాసు హార మంజీర కంకణ మణిముద్రి కావనమాళికాంకు తరళ విచిత్ర పతంగ పుంగవకేతున్ వందు పీత కౌశేయవాసు జవనా స్వకలిత కాంచన రథారూఢుని ప్రణకుతూహలు లసన్ మణికిరీటు ఆత్మ సమవేశురంగ విహార కలిత నట సమానునిన్ పౌండ్రభూనాథున్ కాంచి హర్షమిగురొత్త నవ్వెన్ పద్మాయతాక్షుండు అంత పాండు ఉత్పృత్తుండకుచున్ అడరి శంఖం చక్రం గద సాంగాలు అనే ఆయుధాలను పౌండ్రకుడు ధరించాడు కృత్రిమ కౌస్తుభమణిని వక్షస్థలంలో ధరించాడు మకర కుండలాలు హారాలు కంకణాలు రత్న మెడలో వనమాలా ధరించాడు గరుడ కేతనాన్ని రథంపై కూర్చాడు పీతాంబరాన్ని ధరించాడు వేగం గల గుర్రాల్ని కట్టిన రథాన్ని అధిరోహించాడు ప్రకాశించే కిరీటాన్ని ధరించాడు అట్టి పౌండ్రకుణ్ణి చూచి నాటకరంగంపై విహరించే నటుణ్ణిగా భావించి శ్రీకృష్ణుడు నవ్వాడు ఆ నవ్వు చూచి పౌండ్రకునికి కోపం కలిగి పరిఘసరాసన పట్టిససర ముగ్గర ముసల కుంత చక్రగదాతోమర బింది పాల శక్తి క్షురిక అసి ప్రాసపరూలముల పరిఘ సరాసన సర ముద్గర ముసల కుంత చక్ర గద తోమర భిందిపాల శక్తి క్షురిక అసి ప్రాస సూలాది ఆయుధములతో వేగంగా పరువడి నందనుజ భంజనుండంత మహితోగ్ర పావకుని కైబడిన్ ఏచి విరోధి సాధనోత్కరములన్ ఒక్కటన్ సరణి కాయములన్ని గిడించి తృంచి భాస్వరగతిన్ ఒత్తి సంచలిత శాత్రవ సైన్యమున్ పాంచజన్యమున్ శ్రీకృష్ణుడు ఆయుధాల్ని వేగంగా విసిరి పౌండ్రకునిపై శత్రువుల ఆయుధాల్ని తుంచి వాళ్లను వణికించే పాంచజన్యాన్ని పూరించాడు వారని అల్కతోన్ కినిసి వారి జనాభుండు వారి సైన్యముల్ మారి మసంగినట్లు నురుమాడినన్ పీ నుంగు పెంటలై వసంతేరులు వ్రాలిన్ అశ్వములు త్రెళ్ళె గజంబులు మృగ్గే సద్భటుల్ ధారునిన్ కూలిరి ఇట్లు నెరి తప్పిచ హతశేష సైన్యముల్ కృష్ణుడు తగ్గని కోపంతో విజృంభించాడు మృత్యుదేవత చెలగాటమాడినట్లు శత్రు సైన్యాలు శవాల గుట్టలయ్యాయి రథాలు నేలపై పడ్డాయి గుర్రాలు కూలాయి ఏనుగులు ఒరిగాయి వీరులైన భటులు మరణించారు మిగిలిన వారు చావు తప్పించుకున్నారు అట్టి ఎడ రుధిర ప్రవాహంబులును మేధో మాంస పంకంబును నై సంగరాంగణంబు భగోర భంగి అయ్యన్ అయ్యవసరంబునెన్ కయ్యంబున కొన్ కాలు ద్రవ్వున ఆ పౌండ్రకుని కనుంగొని హరి సంబోధించి ఇట్లనియే ఆ సమయంలో రక్త ప్రవాహంలో క్రొవ్వు మాంసం పడి బురదగా అయింది యుద్ధభూమి మిక్కిలి భయంకరమైంది అట్టి సమయంలో తగవకు సిద్ధపడుతున్న పౌండ్రకుణ్ణి చూచి పిలిచి కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు మనుజేంద్రామ పౌండ్రభూపసుత నీమానంబు బీరంబు నేడు అనిలో ఎద్దు క్రొవ్వి పెలుచెన్నా బోతుపై వైచిన చందంబున దూతచేతనను ఆక్షేపించి వల్దన్న పేరును చిహ్నంబులు నీ పైన్ విడుతున్ అచ్చులు పర్వం నేడు ఆజిలో రాజాధమ పౌండ్రరాజకుమార నీ పౌరుషాన్ని నేటి యుద్ధంలో రూపుమాపేటట్లు చేస్తాను ఎద్దు కొవ్వెక్కి ఆబోతుపై రంకెలు వేసినట్లుగా నీ మాటలు ఉన్నాయి నీవు ఆక్షేపించిన నా పేరు చిహ్నాలు మంటలు కురిపిస్తుండగా నేటి యుద్ధంలో నీపై ప్రయోగిస్తాను అదిగాక నీదు శరణము పదపడి ఏంచొత్తు నీవు బల విక్రమ సంపద గల పోటరివి ఏ కదలక నిలు మనచు నిసిత కాండములంతన్ నేను నీ శరణను తర్వాత వేడుకుంటాను నీవు బలపరాక్రమ సంపద కలిగిన వాడివి అయితే యుద్ధంలో స్థిరంగా పలుకుతూ వాడి అయిన బాణాలు

కృష్ణుడు విజృంభించి పౌండ్రకుని రథాన్ని గుర్రాల్ని సారథిని చంపి భయంకరమైన పరాక్రమంతో ప్రళయకాల సూర్యుని వలె మంటల క్రక్కే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం దెబ్బతో పౌండ్రకుడు వజ్రాయుధం దెబ్బకు కూలిన పర్వతం వలె నేల కూలాడు మడవక కాసికా విభుని మస్తకము బంతి కైవడిన్ అది పింజ పింజ కుండిట్లు వైరులన్ కడగి జయించి చిత్తమునన్ కౌతుకమొంచి గురత్తన్ అత్తరిన్ కాశీరాజు శిరస్సును శ్రీకృష్ణుడు ఖండించాడు ఆ శిరస్సును ఎగరకొట్టుతూ కాశీ పట్టణంలో పడేటట్లు చేశాడు ఒకదాని వెనుక మరో బాణం చివర్ల గుచ్చుకునేటట్లు సాగే బాణాలను ప్రయోగించాడు ఈ విధంగా కృష్ణుడు శత్రువుల్ని జయించి ఆనందిస్తూ సురగంధర్వనభశ్చన కరుడోరక సిద్ధ సాజగణమును తింపన్ మరలి చనుదెంచి హరినిజ పురవన సుఖముండెన్ అతి విభూతి తలిర్పన్ సుర గంధర్వ గరుడ ఉరద సిద్ధ సాజగణాలు తనను ప్రశంసిస్తూ ఉండగా తిరిగి వచ్చి కృష్ణుడు తన నగరంలో మిక్కిలి వైభవంతో సుఖంగా ఉన్నాడు వనజోదరు చిహ్నంబలు కొనకని ధరించి ఉండ్రకుండు మత్స్యరియై అనవరత ముహరితన తలపునంత గులుటం చేసి ముక్తిని పొంది నరేంద్ర కృష్ణుని లాంఛనాలు ధరించడం చేత మత్సర బుద్ధితో కృష్ణుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో స్మరించడం వల్ల పౌండ్రకునికి మోక్షం లభించింది కాశీలో ఆ రాజు మందిరాంగతమ తలచి పౌర జనంబుల తమ రాజు తలయ కాంతరిగి చెప్పిన ఆ నృపు జీవితేశ్వరులను సుతులు బంధువులను హితులు కోడి మనసి ఏ చిర తత్తను భవుండు సుదక్షిణుండు వెలయన్ తండ్రికిన్ పరలోక విధుల నచ్చి జనకున్ అనిలో వధించిన చక్రవాణిన్ అడరి మధ్యం పంతగున్ ఉపాయంబు తలంచి చతురుండగునట్టు తన పురోహితను పిలిచి పౌండ్రకుని మరణానికి ఆయన భార్యలు బంధువులు మిక్కిలి పరితపించారు పౌండ్రకుని కుమారుడగు సుదక్షిణుడు శాస్త్రోక్తంగా తండ్రికి పరలోక క్రియలు చేశాడు యుద్ధంలో తండ్రిని వధించిన కృష్ణుణ్ణి నుగ్గు చేసేందుకు తగిన ఉపాయం ఆలోచించి అందుకు నేర్పర అయిన తన పురోహితుణ్ణి ఆహ్వానించాడు అతడు తాను జని పశుపతి పద సరసి జములకును ప్రమదముతోన్ ఆనతుండేవుని బహుగతుల పూజింపన్ అతండు కరుణాన్వితుండై రాజపురోహితుడు సుదక్షిణుడు శివుని పాదపద్మాలకు మొక్కి ఆ దేవుణ్ణి అనేక విధాలుగా సేవించగా శివుడు దయ కలిగి మెచ్చితిన్ ఏ వరమైన వేడుమనినన్ వేడుమని ఈశ్వర నన్ను మచ్చిక రక్షింతు పరపచ్చము చేయక మహేశ పురహరా అభవా మీరు నన్ను సేవలతో మెప్పించారు మీరు కోరే కోరిక తప్పక తీరుస్తాను అని శివుడు అంటే సుదక్షిణుడు శివ అభవ పురహర తనవాడు పరవాడు అనే భేదం లేకుండా ప్రేమతో మమ్మల్ని రక్షించేవాడివి నువ్వే దేవా దేవామజ్జనకుని నేనా దేవాత్మజుండాని అని లోపల ఏ విధమున గెలుతున్నానేపురీ ఓ శివా నా తండ్రిని కృష్ణుడు యుద్ధంలో చంపాడు నేను కృష్ణుణ్ణి యుద్ధ భూమిలో ఏ విధంగా గెలుస్తానో చెప్పుమని సుదక్షిణుడు పలికాడు అని శంకరుడతని ఎన్ అనఘ నీవులను భూసు రావళియును ప్రీతి అనలుండు తీర్చుని అభిమతంబో సుదక్షిణుని కోరిక విని శివుడాతనితో ఈ విధంగా చెప్పాడు పుణ్యాత్ముడా నీవు ఋత్జలకు బ్రాహ్మణులు తృప్తిగా అభిచార హోమం చేస్తే భూతాలతో కూడిన అగ్ని నీ కోరికను తీరుస్తాడు అని నన్ ఆ చంద్రమౌళి వాక్యముల భంగి భూరి అభిచార హోమము వనరన్ కావింపన్ అగ్ని యథోచితము దక్షిణ వెలిగే శివుడు చెప్పిన విధంగా సుదక్షిణుడు అధికమైన నియమాలతో మారణహోమం చేశాడు అగ్నిదేవుడు తృప్తి చెంది ప్రదక్షిణంగా తిరుగుతున్న జ్వాలలతో ప్రకాశించాడు శ్మృకేశ కళాపంబును అసని సంకాసంబులైన నిడుదకోరలను నిప్పులుప్పతిల్లు చూడ్కులను ముడివడిన బొమ్మలను జేవురించిన మగంబును కలిగి కృచ్చ అతి రౌద్రాకారంభునన్ ప్రజ్వరిల్లుచున్ కుండంబు వెలువడి అనుదిన నిహన్యమాన ప్రాణి రక్తారణ మృత్యుకరవాలంబు లీలంచుపట్టు నాలుకను సెలవల నాకి కొనుచున్ అగ్నికీలాభీలంబగు సూలంబు కేలం తాల్చి భువన కోలాహలంబుగాన్ ఆర్చుచున్ ఉత్తాళతాళ ప్రమాణ పాదద్వయ హతులంతూలు తూలు పెందూ నింగిమ్రింగ భూతంబులు సేవింప నగ్నవేషయే నిజ విలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు లోలిన్ ప్రేల్చుచున్ ఉద్వేగ గమనంబున నగధరు నగరంబునకు అరుగుదేరన్ పౌరజనంబుల భయాకుల మానసులై దావదహనునిం కని పరచి వనమృగంబుల చాట్పుణం పరచి సుధర్మాభ్యంతరం జూదంబాడు దామోదరునిం కని రక్ష రక్షేతిరవంబులన్ ఆర్తులై కృష్ణ కృష్ణ పినుమంటలన్ పురంబు కాల్పన్ ప్రళయాగ్ని చనుదించన్ అన వారిని చూచి కోడకుడని భయంబు నివారించి సర్వరక్షకుణ్ణైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు కావునన్ తద్వృత్తాంతం బంతయున్ తన దివ్య చిత్తంబునన్ ఎరింగి కాశీరాజపుత్ర ప్రేరిత అయిన అమ్మహాకృత్యను నిగ్రహింపన్ తలంచి నిజ పార్శ్వవర్తియ్యున్న ఆ దివ్య సాధనంబు కనుంగుని అప్పుడు మారణ హోమాగ్ని ఉన్న హోమకుండం నుండి కృచ్చ భయంకర రూపంతో రక్తంతో కూడిన నాలుకతో పెదవులను నాకుకుంటూ వచ్చి అగ్నిజాల వంటి శూలాన్ని ధరించి తన పాత ఘట్టన వల్ల దుమ్ము వ్యాపిస్తుండగా భూతాలు తనను సేవిస్తుండగా కన్నుల నుండి రాలే మంటలతో దిక్కులను కాలుస్తూ మిక్కిలి వేగంగా కృష్ణుడుండే ద్వారకా నగరం చేరింది ద్వారకావాసులు భయపడి రక్షించు రక్షించమని కృష్ణుణ్ణి వేడారు కృష్ణుడు పారిపోకుడని వారికి ధైర్యం చెప్తూ తన దివ్య దృష్టితో విషయం తెలుసుకున్నాడు ఈ పని సుదర్శిణుడు చేసిన మారణహోమ ఫలం అని తెలుసుకుని కృచ్చను అడ్డగించేందుకు సుదర్శన చక్రాన్ని పంపాడు భీమమై భీమమైన్ చండమయీ విజితమయ పాలితాయీ విజయప్రకాండమ దివ్యమీ నిఖిల గంతవ్యమీ సుజనసంభ్యమయ సద్భక్త్యమగుచు నిత్యమై నిగమ సంస్య వినమితాదిత్యమయ నిర్జిత దైత్యమగుచు విలయ సమయ సముద్భూత విపుల భాస్వద్చన లోచనాన సహస్రఘటి పటుసట జ్వాల సత్వయ చక్రంబు కృచ్చపై సౌరి కృష్ణుడు భయంకరమైన శత్రువులను చంపేట్టిది సూర్యకాంతిని ధిక్కరించే కాంతి కలది అన్ని దిక్కులకు పోగలిగినట్టిది శాశ్వతమైంది వేదాలచే స్థుతింపదగింది సుజనులచే స్థుతింపబడేది భక్తుల చేత సేవింపబడేది దేవతలచే నమస్కరింపబడేది రాక్షస సంహారం చేసేది ప్రళయకాలంలో శివుని పాలనేత్రం నుంచి వెలువడిన మంటల వలె భయంకరమై తన జూలు అగ్ని జ్వాలలతో ప్రాణులకు భయాన్ని కలిగించేది అయిన సుదర్శన చక్రాన్ని కృత్యపైకి పంపాడు అదీను ప్రళయవేళా సంభూత జీమూత సంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నిబిడ నిస్వన నిర్ఘోష పరిపూరిత భీలంబును సకల దేవతాగణ జయ జయ శబ్ద కలితంబునున్ అనంత తేజో విరాజితంబును అగుచున్ కదిసి పంటింపక కంటగించు కృచ్చను గెంటి వెంటనంటినన్ అది తన తొంటి రౌద్రంబు విడిచి మరలి కాశీపురం చొచ్చి పౌరలో యాకుల భయాకులతన్ పొంది వాపోవ రోష భీషణాకారంభుతో అప్పుడు రుత్యుజ్నికాయయుతంబుగా సుదక్షిణిని దహించెన్ అత్తరిణ్ చక్రంబును తన్ నగరంబు సౌధ ప్రాకార కాది వివిధ వస్తువాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి అమరులు విరగందన్ కమలలోచన పార్శ్వవర్తియే నిజ ప్రభాపుంజంబు వెలుగొందన్ కొల్చియుండనని చెప్పి మరియు ఆ చక్రాయుధం ప్రళయకాలం నాటి మేఘాల నుండి పుట్టిన ధ్వని వంటి భయంకర ధ్వనితో ఆకాశాన్ని అంటుతున్న జ్వాలలతో సకల దేవతలు జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా అమిత తేజస్సుతో వెలుగొందుతూ కృచ్చను సమీపించింది తనని చూసి తడబడకుండా కంటగించుకుంటున్న కుర్చని గంటివేసి వెంటబడింది అప్పుడు కుర్చ తన పూర్వపు రౌద్రరూపాన్ని వదిలి తిరిగి కాశీపురంలో దూరింది మరలివచ్చిన కృచ్చము చూచి పౌరులంతా భయపడి సోకిస్తుండగా ఆ కృచ్చ రోషభీషణమైన ఆకారంతో మృతుజలతో పాటు సుదక్షిణుణ్ణి దహించి వేసింది అప్పుడు శ్రీకృష్ణుని చక్రాయుధం సౌధ గోపుర ప్రాకారాలతో పాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది దేవతలంతా ఆశ్చర్యపడేటట్లు శ్రీకృష్ణుని చెంతక చేరింది అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజ్తో చెప్పి కృష్ణగా ఇంకా కొనసాగించాడు మురరిపు విజయాంకితమగు చరితము పడయుదురధిప పరీక్షణ్ మహారాజా శ్రీకృష్ణ విజయం అనే పేరుగల ఈ చరిత్రను చదివినా విన్నా భగవంతుని కృపచే పుణ్యాత్ములై ఇహపరలోక సుఖాలను పొందుతారు అని నా సుఖయోగికి రాజయోగి ఇట్లనియే రాజయోగి యగు పరిషిన్ మహారాజు సుకునితో ఇలా అన్నాడు బలభద్రుడు అప్రమేయుండు అలఘుడు అనంతుండు అతని అద్భుత కర్మంబులు వినియు తనియదింకను తెలియగ నా కానతిమ్ము దివ్య మునీంద్ర దైవత్వంగల ఓ సుఖమహర్షి బలరాముడు ఎంతో గొప్పవాడు సర్వాధికుడు అంతం లేనివాడు అతన్ని గురించి అతడు చేసిన అద్భుతమైన పనులను గురించి ఎంత విన్నప్పటికీ నాకు తనివి తీరడం లేదు ఆ బలరాముని గురించి మరికొన్ని విశేషాలు నాకు విశదీకరించి తెలియజేయండి అని పరీక్షిన్ మహారాజు కోరాడు అనినా రాజునకు సుకుండిట్లనియే బలరాముని విశేషాలు మరికొన్ని చెప్పమన్న రాజుతో సుఖమహర్షి ఇలా చెప్పాడు జననాయక విను సుగ్రీవుని సచివుడు మైందునకు సహోదరుడనగా విను ఎక్కిన ద్విధుండను ప్లవగుడు నరక సఖ్యుడతి దర్పితుడై ఓ రాజా సుగ్రీవుని మంత్రి మైందునకు తోడబుట్టినవాడు అయిన ద్వివిధుడు అనే వానర శ్రేష్ఠుడు నరకాసురునికి చిలికాడు కావడంతో మిక్కిలి గరువితుడై చలి కాని పగన్ తీర్పన్ తలంచి కృష్ణుండు ఏలుపురములు జనపదంబులు దహించి సరిదు పవన సరోవరములు కోరాడి మందలన్ కొందలము అందం చేసి ప్రాసాదములు ద్రొబ్బి పరిఖలు మాయించి చతురంగ బలముల సమయం చేసి పురుషుల సతులను భూధర గుహలలోన్ పెట్టి వాకిలి నుంచి ఫలిత తరువులంత్రుంచి సాధులన్ అలంచి కోటలు అగలించి పడుచుల నీటముంచి ధరణిన్ ఇబ్బంగిన్ పెక్కు బాధలంచలంబు పరంగం చేయుచున్ ప్లవగవరుండు ద్విధుడు తన స్నేహితుడైన నరుకుణ్ణి శ్రీకృష్ణుడు చంపినందుకు శ్రీకృష్ణుని మీద పగ తీర్చుకోదలిచాడు అందుకై కృష్ణుడు పరిపాలించే పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ప్రవేశించి వాటిల్ని పాడుచేస్తూ దహించివేస్తూ రాజుల నివసించే అంతఃపురాలను పడగొట్టి అగట్టలు పూడ్చివేసి నదుల్ని ఉద్యానవనాల్ని కొలనుల్ని తవ్విపోసి స్త్రీ పురుషుల్ని పట్టుకుని తీసుకునిపోయి కొండ గుహల్లో బంధించి గుహలవాకిళ్ను మూసివేసి నానా విధాలైన బాధలు పెట్టి బాగా పండిన చెట్లను విరిచివేసి సాధువుల్ని హింసించి భూమినంతా బహురీతలుగా మాత్సర్యంతో బాధలు పెడుతూ ఆ వానరుడు ఒకనాడు శతుర మృదుగీత రవము ఉన్నతి వీతించినంచెలంగిన గచరుండు ఆరైవతగిరి కందరమునకు ఆయతి గతించని అందునెత్త మిక్కిలి మనోఘ్నమైన లలిత గీతం యొక్క సవ్వడి వినబడగా ఆ పాట వినబడిన దిక్కుగా రైవత పర్వతం గుహ దగ్గరకు వడిబడగా వెళ్ళి అక్కడ పాచకలాడుతున్నవాణ్ణి లలిత వినీల వస్త్రుని విలాసవతీయుతున్ చంద్ర చంద్రికా కలిత మహోన్నతాంగు మణికాంచుని మనోహరమైన నీల వస్త్రాలు ధరించినవాడు వేడుక కత్తలేని యువతలతో కూడుకున్నవాడు స్వచ్ఛమైన వెన్నెల వంటి కాంతిగల తెల్లని దేహం కలవాడు మణిమయాలైన బంగారు సొమ్ములు అలంకరించుకున్నవాడు కాదంబరి అనే మద్యపానం చేత తిరగబడుతున్న కన్నులు గలవాడు నాగలితో శత్రురాజులు పట్టణాలను ధ్వంసం చేసినవాడు మన్మధుణ్ణి పాలించినవాడు అయిన బలరాముణ్ణి చూశాడు కనుకొని తత్పురోగమ భూమి రుహశాఖలు ఎక్కి ఉంచుచుంచాల వెక్కిరించున్ కికురించుచును పండ్లి గెలిచి చూపుచు వెసన్ ఉరుకుచున్ అదల్చున్ తోకన్ ఊరకమేను సోంకంగా నులివెట్టు వెడవెడ నాలుక వెడలన్ పెట్టు బరువుల కంబుల గిరగిర గొంకుచున్ పొరిన్ పొరి ఫలముల కరచివైచు గోళ్ళు తెగ కొరికి ఉముయునుగుదముచూపు బలసి మర్కట జాతి ఇప్పగిదించేయన్ కోపమున హలధరుండొక గుండు వేవ దాని తప్పించుకొని ప్రల్లదమునన్ అతని ఆ బలరాముణ్ణి చూచి ఆయనకు ఎదుటి ఉండే మాకులెక్కి దాని కొమ్మలను ఊగులాడించి పండ్లు గిల్చి ఏమరించి ఏదో ఎత్తుకొని పోవడం చెట్ల పండ్లను కొరికి కొరికి పారవేయడం మొదలైన కోతిచేష్టలు చేస్తుండగా బలరాముడు కోపించి ఓ గుండెత్తి ఆ కోతిపై వేశాడు ఆ కోతి ఆ గుండె దెబ్బను తప్పించుకుని దుష్టత్వంతో బలరాముణ్ణి నగి ఆసవ కలసమున్కొని జగతీరుహసాఖ ఎక్కి కోపమగ్గలమొదవన్ బలరాముణ్ణి వెక్కిరిస్తూ ఆ ద్విధుడు అక్కడ గల బలరాముని కుండను ఎత్తుకుని ఒక చెట్టుకొమ్మ మీదికి పోయి అక్కడ నుండి నేల మీదకు పడవేసి పగలగొట్టాడు కళ్ళుకుండ చిన్నాభిన్నమై పడి ఉండటాన్ని చూచిన బలరాముడు మిక్కిలి కోపంతో మరియును ఇంకను ఒక చీరికిన్ కైకొనక కదిసి చీరలు చింపన్ వారక తాన్ భువిజనములన్ కారించుటమాన్పన్ తలంచి ఘనకుపితుండై ద్విధుడు బలరాముణ్ణి ఏ కొంచెం కూడా లక్ష్యపెట్టక సమీపానికి వచ్చి ఆయన ధరించిన వస్త్రాలు చింపాడు ఆ చర్యకు బలరాముడు కోపించి ఈ ద్విధుని వలన బాధలు భూమి మీద ప్రజలకందరికీ లేకుండా చేయదలచినవాడై ఇట్లు కోద్దీపితమానసుండై కనుంకొని హలాయిధుండు అప్పుడు ఈ విధంగా ఆ ద్విధుణ్ణి చూచి మండుతున్న మనస్సు కలవాడై బలరాముడు ఆ సమయంలో ముసలమున్ తీవ్ర సాతహలమున్ ధరించి సమస్త చేతన గ్రసనమునాండు పొంగులయకాలు నిభంగిన్ అదల్చి నిల్వ వాడ సదృశ విహారము ఎలర్ప సమీప వెసన్ పెకలించి వ్రేసన్ చలంబు బలంబు చొప్పడన్ బలరాముడు అప్పుడు తన ముసలాయుధాన్ని హలాయుద్ధాన్ని ధరించి సమస్త ప్రాణకోటి నేనసింపచేసే ప్రళయకాలంలోని యమునిలాగా ఆ వానరుణ్ణి అదిలించి ఎదురు నిలిచాడు ద్విధుడు కూడా బలరాముణ్ణి లక్ష్యపెట్టక పరాక్రమాతిశయంతో తనకు చేతివాటు దూరంలోని ఒక వృక్షాన్ని పెళ్లగించుకుని వచ్చి బలరాముణ్ణి తలమీద మోదాడు ఇట్లు వ్రేయబలుండప్పుడు ఈ విధంగా ఆ వానరుడు కొట్టగా బలరాముడు ఆ సమయంలో దండ తాడి భంగిన్ కడంగి ఏంచి హేమ కటకంబులన్ ఒప్పు సునందనామ భీకర ముసలంబునన్ ద్విధు కంఠమున్ పోల్చెవాడు జేగురు గల కొండ చందమున కోయని ఆర్చిసురల్ నుంపంగ కర్రతో కొట్టబడిన పెద్ద పాము మిక్కిలి వేగంగా ఒక్కసారిగా ఎగిసిపడినట్లు అంతులేని వీరరసం విజృంభించినట్లు బలరాముడు ప్రకాశిస్తూ సునందమనే పేరు గలది బంగారపు కట్లు వేసి తయారు చేయబడినది అయిన రోకలితో ఒకవైపు దేవతలందరూ కోయని కేకలు వేస్తూ పొగుడుతూ ఉండగా దివ్యదుని మెడ మీద కొట్టాడు ఆ దెబ్బతో వాడు ఎర్రని గల కొండవలే ఒంటి నిండా క్రమగా నేల మీద చితికిలబడ్డాడు అంత ఇంత మూర్ఛిలి అంత లోంతెలివంది దుర్దాంత భూరి భుజా విజృంభణుడై మహీజము పూంచి దైత్యాంతకాగ్రజు వ్రేసి వ్రేసి నన్ ఆగ్రహం బునదాని నిన్ ఇంతింతలై అహీన విక్రమశాలి అయి అంతటా వానరుడు కొంచెంసేపు మూర్చపోయి ఉండి వెంటనే తేరుకుని అణపలేని ఆటోపంతో తన భుజబలం మెరిసేటట్లు ఒక వృక్షాన్ని పెరిగి బలరామునిపై వేశాడు అంతటా బలరాముడు ఆ మ్రాను తన మీద పడకముందే అది తునాతునకలై నేల కొట్టి తన యొక్క పరాక్రమాతిశయాన్ని ప్రకాశింపజేశాడు మరియు తరువు వ్రేయన్ చాలాకుండు అనాదరమున వెండియున్ తొరగించెన్ కుజంబుల తునుమన్ అంతటితో తన పట్టుదలను వదలక ఆ వానరుడు ఒక చెట్టును పెరిగి తనపై ప్రయోగించగా బలరాముడు దాన్ని లెక్క చేయక నరికేశాడు వానరుడు కూడా ఆగక బలరాముడు వెరగగొడుతుండగా అదే పనిగా మాకులు పెళ్లగించి వేయసాగాడు ఆ చెందంబున చరుడేచి అవిశూన్యమగుటూచి శిలా అగ్గింపన్ ఆ వానరుడు ఆ విధంగా చెట్లన్నీ పెరికివేసి అన్నీ అయిపోగా ఒక్కసారి పరిస్థితిని గమనించి బలరాముని వే రాళ్ళవానను కురిపించాడు దేవతలు పొగిడేలా బలుండపుడు రాలు తుమురై ఇల చేసి ఆర్వన్ ఏ పుడుగక ఆవలి ముఖుండు తాల సన్నిభములైన నిజ బాహుదండములన్ ఉగ్రుండై అప్పుడు బలరాముడు ఆ రాళ్లన్నీ పొడిపొడై నేల రాలేటట్లుగా చేసి సింహనాదనం చేశాడు అది విని ఆ వానరుడు వెనుదీయక తాటి చెట్టును పోలిన తనని నిడుపాటి చేతులు రెండిటితోనూ భయంకరుడై వడిన్పిడుగున్ పోని పిడికి టన్ పొడిచిన గ్రుడ్లు వెలికి ఉరు వానరుడు పిడుగుతో సమానమైన తన పిడికిటితో పొడవగా బలరాముడు ఏమాత్రం వెనుకకు తగ్గక రోకటిని నాగేటిని వదిలివేసి ఆ వానరుని మెడను పట్టుకుని కనుగుడ్లు ఉబికి బయటకు వచ్చే విధంగా మెల్లగా బిగించడం ప్రారంభించాడు వదనము నంచౌల రుధిరము మెదడును తొరగంగ వాడు మేదిని మీదం చెతికిలన్ పడి ఒక ఇంతయు మెదలక మిడుకంగ లేక మృతి పొందే నృపా ఓ రాజా నోటి నుండి చెవుల నుండి నెత్తురు క్రొవ్వు అదే పనిగా కారుతుండగా ఆ వానరుడు నేలమీద చతికిలబడి తిరిగి లేవులేక చనిపోయాడు వాని వాణిపాటునకు అప్పుడు మగుచున్ ఆ శైలరాజము నాడే సురగణంబులు రాముపై సురభి కుసుమ వృష్టి కురియించిరి అతుల సంతుష్టి మెరసి ఆ సమయంలో వానరుడు పడి మరణించినప్పుడు ఆ బరువుకు ఆ రైవతక పర్వతం తన మీది అడవులతో కూడా గడగడ వణికింది దేవతలు మిక్కిలి సంతోషించి సువాసనలతో నిండిన పూలవాన కురిపించారు ఇవి దంబున భువనకంటకుండైన దుష్టశాఖామృగేందుని వసుంధరకుం బలి చేసి సకల జనంబులున్ పరమానంద కందళిత హృదయారవిందులై తన్ను నందింపన్ ఆ యధునంద నుండు నిజ నగరంబునకు అరదించనని సుకుండు వెండియున్ అమ్మనుజపతికి ఇట్లనియే ఈ విధంగా లోకంలోని జనులందరినీ బాధిస్తున్న వానరుని భూమికి బలిచ్చి సకల జనులు తనని ఎంతో ఆనందంతో పొగుడుతూ ఉండగా బలరాముడు తన పట్టణానికి విజయుడై వచ్చాడని సుఖమహర్షి రాజుతో చెప్పాడు కోరి సుయోధను కూతురు సర్వలక్షణములు కలిగి లక్షణ మహిన్ ఒప్పు కన్యకామణి వివాహంబునన్ చక్రహస్తుని బునన్ చక్రహస్థుని తనూజాతుడైన సాంబుడు బల సాహసమునన్ ఎత్తుకపోవన్ కౌరవులు ఈక్షించి కడగి క్రొవ్వి పడుచు వాండకడు అదే బాలికన్ కొనిపోవుచున్నాడు కైకొనక ఉక్కు మిగిలి ఇట్టి దుర్మదున్ కై ముట్టి పట్టి తెచ్చి జనులు వెరగంధం చెరపెట్టి ఉనుతుమేని మనలనేమి కురు వృద్ధ జనముల జ శ్రీకృష్ణుని కుమారైన సాంభుడు దుర్యోధనుని కూతురు శుభలక్షణములు గల లక్షణ అనే పేరుగల కన్యకను ఆమె వివాహ సమయంలో అతి సాహసంతో ఎత్తుకుని పోగా దుర్యోధనాదులైన కౌరవులందరూ ఒక కుర్రవాడు ఇలా వివాహ మండపం నుండి మన కన్యపల్లిని దొంగిలించుకుని పోతూ ఉంటే మనం చూస్తూ ఉపేక్షించడం పౌరుషం కాదు కాబట్టి ఆ కుర్రవాణ్ణి పట్టి తీసుకుని వచ్చి చెరలో పెడదాం ఆ తర్వాత యాదవులైన శ్రీకృష్ణాదులు ఏం చేస్తారో చూద్దాం అనే ఆలోచనతో తమ పెద్దల అనుమతిని పొందినవారై ఇట్లు కడంగి యుద్ధ సన్నద్ధులై బలశౌర్యోపేతులగు కర్ణశల్య భూరిశ్రవో యజ్ఞకేతు సుయోధనాదులు సమున్నత రథారూఢులై కూడ నరిగిన వారలను కనుంకొని జాంబవతీ నందునుండు మందస్మిత వదనారవిందుండగుచు సింగంబు భంగి గర్జించుచు మణిదీప్తంబైన చాపంబున్ పూని నిలిచిన వారును సాంబును అదల్చి నిలు నిలుమని పలికి ఇలా ప్రయత్నంతో యుద్ధానికి సిద్ధపడిన బలవంతులు పరాక్రమవంతులు అయిన కర్ణుడు సల్యుడు భూరిశ్రవసుడు యజ్ఞకేతుడు దుర్యోధనుడు మొదలైన కౌరవులు మిక్కిలి ఎత్తైన రథాల్ని అధిరోహించి సాంబుని సమీపానికి వెళ్ళి అతన్ని అదిలించి నిలువు నిలువు మంటూ చుట్టుముట్టిన వీరిని చూచి సాంబుడు భయపడక రత్నఖచితమై ప్రకాశిస్తున్న వింటిని ధరించి సింహంలా గర్జిస్తూ చండ ముక్త నిశాతవి శిఖ జాలము అందందవరపి ఆభీల ముగను నంద నందన నందన స్యందనంబు ముంచిరి అచలేంద్రము ముంచు మంచు పగది అట్లు ఎదిరించిన సాంబుని మీద కౌరవులు తీక్షణములైన బాణాలు ఎగతెడక ప్రయోగించి కొండపై మంచు మంచుకమ్మినట్లు సాంబుని రథాన్ని బాణాలతో కప్పివేశారు మరియును ఇంకను शौरिया टोप विजृंभणु सरोजाताक्षसूनूं सुराहारियस्थर्निमीदन एयन अतंडुद्य भूरिवाहाबलाुंडितय अविमायम् चेसिन्न देवता तूर्य दिवशन अंत अतंडुअस्तोक प्रतापोन्नति ఉత్సాహంతో కూడిన సూరత్వంతో విజృంభించి మేరూపర్వతం అన్నట్లు చలింపక నిలిచి ఉన్న సాంబుని మీద లెక్కలేనన్ని బాణాలు ప్రయోగించారు కానీ సాంబుడు సఖ్యం కాని పరాక్రమోపేతుడయి విజృంభించి వాడి అయిన బాణాలు గుప్పించి శత్రువుల బాణాలన్నింటినీ ధ్వంసం చేశాడు అతని వీరకృత్యాన్ని ఆకాశం నుంచి చూస్తున్న దేవతలు ఆనందంతో వాద్యాలను వాయించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆ సాంబుడు ఇంకా అతిశయించిన శౌర్యంతో ఇట్లు కడంగి బాణజాలంబులు పరంగించి అందరకు అన్ని రూపులై సూత ధ్వజ పతాకాత పత్రంబులు చూర్ణంబులు కావించి విరథులంచేసి వారల మొయమరవుళ్ళు అరువుళ్ళు కావించి ఒక్కొక్కన్ పెక్కు బాణంబుల ఉచ్చిపోనేసిన వారలు శోణిత దిగ్ధాంగులై కుసుమిత కింసుకంబులన్ పోలియుండిరి అంత ఈ తీరుగా యుద్ధరంగంలో ఉండే వారందరినీ తానొక్కడే ఎదిరించాడని పూనుకొని అనేక బాణాలతో వారి రథాలు గుర్రాలు సారథులు జెండాకర్రలు జెండాలు గొడుగులు అన్నిటినీ నుగ్గు చేసి వారు ధరించిన కవచాలన్నింటికీని చిల్లులు పడేలా చేయగా కౌరవులు పూచిన ఎర్రని మోదుగులు పోలిన నెత్తుటితో పూయబడిన దేహాలు కలవారయ్యారు అటు పిమ్మట వారల్ అనేకులయ్యు బలవంతులునయ్యు మహోగ్ర సంగరోదార పరాక్రమ ప్రకట దక్షులున్ అయ్యున్ కుమారకుం జగద్వీరుని ఒక్క నించెనకి ప్రేలును వంపంగలేక సిగ్గునన్ కూరిన చింతన్ వండరులను కూడుచు విచ్చుచు వెచ్చనూర్పుచున్ కౌరవులలో బలవంతులు యుద్ధ విశారదులు పెక్కుమంది ఉండి కూడా ఒక్క సాంబునితో తలపడి వాని వ్రేలు కూడా వంచలేకపోయారు అందుచేత వారు సిగ్గుపడి అవమాన భారంతో చాలా బాధపడ్డారు నిట్టూర్పులు నిగుడించారు మగిడి సమర సన్నద్ధులై సంరంభించి కౌరవులు తిరిగి యుద్ధానికి సిద్ధమై సాంబుణ్ణి ఎదుర్కొన్నారు అందరున్ ఒక్కపెట్ట ధనుజాంతక నందనున్ చుట్టుముట్టి అందందనిసాత సాయక ముంచి రథంబున్ ఉగ్రలీలం తునుమాడి చాపము చెలంబునంత్రుంచి హయాలిన్ చంపి సూతుం తెగటార్చి అంత విరథుండగుడున్ చొచ్చి పట్టినన్ అందరూ ఒక్కమారుగా సాంబుణ్ణి చుట్టముట్టి పదైన బాణాలు ప్రయోగించారు అతడి రథాన్ని ధనస్సును విరగొట్టారు గుర్రాలని సూతుణ్ణి చంపి విరథుణ్ణి చేసి బంధించారు బాలకుండు చేయునద లేక పట్టువడియన్ కౌరవులు తమ మనములన్ కౌతుకం బులలయన్ కన్యకాయుక్తముగను కన్యకాయుక్తముగనుపురమునకు తెచ్చిరి అతుల విభూతి మరసి బాలకుడైన సాంబుడు కౌరవులకు పట్టుపడ్డాడు వారు సంతోషంతో గంతులు వేస్తూ సాంబుణ్ణి కన్యకా సహితంగా పట్టణానికి తీసుకొని వచ్చారు అంత ద్వారకా నగరమున అంత ద్వారకా నగరంలో జాంబవతేయు వార్త సమస్తంబును కౌతుక ముప్పతిల్లన్ చిత్తంబులన్ కౌరవాన్వయ కదంబమున్ ఒక్కటన్ కోపంబునన్ భుగ్రసేన జనపాలున్ అనుజ్ఞన్ అనూనసైన్యముల్ నారద మహర్షి వల్ల సాంబుడు పట్టుపడ్డాడనే వార్తను యాదవ వీరులు విన్నారు యుద్ధోత్సాహం అతిశయించగా కౌరవ వంశాన్ని నాశం చేయడానికి సిద్ధమై మహారాజైన ఉగ్రసేనుడి అనుమతి పొంది సర్వసైన్య సమేతంగా కదిలారు కూడినడవంగని బలుండు ధార్తరాష్ట్రులు మనకు ఎంతయును డాసినట్టి బంధులు వారిపై ఇట్టి అలుకన్ ఎత్తి చనుచుంట ఇది నీతియే తలంప అప్పుడు బలరాముడు యాదవ వీరులతో ఇలా అన్నాడు కౌరవులు మనకు దిగ్గరి చుట్టాలు వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం నీతి కాదు అని వారల వారించి తత్క్షణంబా బంధుప్రియుండైన బలరాముండు అనలార్క సంకాశంపగు కాంచన రథంబు ఎక్కి అనురక్తులైన భూసురులను ఉద్దవాదులకు కుల వృద్ధులను సేవింపం కరిపురమునకుంచని తత్పుర ఉపకంఠ వనంబున సురభికుసుమ ఫలభరిత తరుచ్చాయా విరచిత చంద్రకాంత నందు వసించి మహితగ్రహ మధ్యగతుండైన పూర్ణ అనుకరించి ఉండెన్ అంతన్ కార్యబోధనంబు చేయుటకై కౌరవుల కడకున్ ప్రబుద్ధుండైన బుద్ధవునిన్ పనిచినన్ చని అతండు అంబికేయునకు ధనురాచార్య ఆపఘాతనుభవ సుయోధనులకు ప్రణమిల్లి వారి చేతన్ అభినందితుండై ఇట్లనియే బంధుప్రీతి గల బలరాముడు యాదవ సైన్యాన్ని నిలువరించి బంగారుమయమైన రథాన్ని అధిరోహించి అనురాగయుక్తులైన విప్రులతోనూ కుల వృద్ధులతోనూ కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు అక్కడ పట్టణానికి సమీపంలో ఉన్న వనంలో సుగంధ కుసుమాలతో కూడిన చెట్ల నీడలో ఉన్న చంద్రకాంత శిలా వేదిక మీద గ్రహాల నడుమ చంద్రుడిలాగా ప్రకాశిస్తూ కూర్చున్నాడు అనంతరం కర్తవ్యం బోధించడానికై కౌరవుల దగ్గరకు ఉద్ధవుణ్ణి పంపించాడు ఉద్ధవుడు కౌరవుల కూటానికి వెళ్ళి ధృతరాష్ట్ర భీష్మ ద్రోణ సుయోధనులకు నమస్కారం చేసి వారి ప్రశంసలు అందుకొని వారితో ఇలా అన్నాడు భూరి యశోధనులార తలాంకుండు చనుదంచి పొడగను వేడుక బుద్ధి తనరారు కానికల్ కొనిచని అర్ఘ్యపాద్యాది సత్కృతులు నెయ్యమునంచేసి దేనువున్ ఇచ్చి సమ్మానించి అందరున్ వందనం వందనంబాచరించి ఉచిత భంగిని అచటన్ కూర్చున్న ఎడను కుశలమే మీకు మాకును కుశలమనుచున్ పలికి రాముండు కురునరాల చూచి అచటి జనములు వినంగన్ ఓ మహాశైలారా బలరాముడు వచ్చి పట్టణానికి సమీపంలో ఉన్న ఉపవనంలో విడిది చేశాడు ఉద్ధవుడు ఇలా చెప్పగానే కౌరవులు సంతోషంతో బయలుదేరి బలరాముడికి అర్ఘ్యపాద్యాదులర్పించి కానుకలిచ్చి గౌరవించారు బలరాముడు తన చుట్టూ కూర్చున్న వారినందరినీ కుశల ప్రశ్నలతో సంభావించి అందరూ వినేటట్లుగా దుర్యోధనునితో ఇలా అన్నాడు ఆజ్ఞ కౌరవుల్ నిజమస్తన్ పెక్కు యూతపుల్ పూనిన దరిపోర జయించుట మీంది తప్పు తప్పైనను కాచే బాంధవ హితాత్మకుండై మనుజాధి నాథుండు మా రాజైన ఉగ్రసేనుని ఆజ్ఞను మీరు మన్నించక తప్పదు ఇంతమంది సేనాధిపతులు ఒక్కటే బాలకుణ్ణి ఒక్కణ్ణి బంధించడం తప్పు అయినా మా రాజు బంధువుల క్షేమం కోరి మీరు చేసిన తప్పును మన్నించాడు అను మాటలు విని కౌరవ జన తలకెక్కెన్ బలరాముడు చెప్పిన మాటలు విన్న దుర్యోధనుడు మనసులో చాలా కోపించినవాడే యాదవులతో చాలును మీ మర్యాద ఔరా ఏమి ఈ కాలవైపరీత్యం దీన్ని ఏమనగలం కాలి కింద ఉండవలసిన పాదరక్షలు తమంతట తామే తలకెక్కాయి మన సేవకులుగా ఉండవలసిన యాదవులు మనల్నే హెచ్చరిస్తున్నారు ఏమి కాలగతి అన్నాడు మనము బంధువర మన్ననన్ కాదే రాజ్య భోగగలిమన్ పొదలి వసుధన్ పేరు గలిగి వాసికిన్ తమకున్ అనుభవింపంతగని అట్టి మనము బంధు ప్రీతితో గౌరవించడం వల్లనే కదా యాదవులు రాజ్య భోగాలు అనుభవించడము పేరు ప్రతిష్టలు కలిగి ప్రసిద్ధి పొందడం జరిగింది నిజానికి వారికి అనుభవించే అవకాశం లేనట్టి చామర శంఖ కిరీట చిత్ర సయ్యాసౌధ సింహాసనంబులు కైకొనట మన మందె మేలంబునం కాదే ఇట్టిచో సరివారునుం పోలెన్ ఊరక గర్వించు ఎదుకులతోటి సంబంధ సంఖ్యంబులు చాలున్ పాములకున్ పోసి పెంచిన విషంబు తప్పునే మమ్ము తమ పంపు చేయుమనుట సిగ్గు లేకుంటన్ కాదే అదియునుం కాక కోవిదులైన గంగానందన గురు కృప అశ్వత్థామ కర్ణాది యోధ వీరులకున్ లోబడ్డవాని మహేంద్రునకైనను విడిపింపవచ్చునే అహహ వృథాజల్పంబులకు ఏమి పని అని దుర్భాషలాడుచు దిగ్గన లేచి నిజ మందిరంబునకు జనియన్ అప్పుడు హలాయుధుండం మాటలకు అదిరిపడి మనం బంధుప్రీతితో గౌరవించడం చేతనే కదా ఈ యాదవులు రాజ్యభోగాలు అనుభవించడం తమకంటూ పేరు ప్రతిష్టలు ఏర్పడడం వారికి అనుభవించడానికి తగిన తెల్లగొడుగులు వింజామరులు శంఖాలు కిరీటాలు పానుపులు సింహాసనాలు మేడలు పొంది సుఖిస్తుండడం మనం వారి విషయం పట్టించుకోక ఉపేక్షించడం వల్లనే వారు గర్వంతో ఈనాడు తమ స్థానం మరిచి మనతో సరిసమానులైన వారి వలె ప్రవర్తిస్తున్నారు యాదవులతో బంధుత్వాలు సంబంధాలు స్నేహాలు ఇంతమటుకు చాలు పాములకు పాలు పోసి పెంచినా వాటి విషం పోదు కదా అలాగే వీరు మనల్ని ఇప్పుడు వాళ్ల ఆజ్ఞను పాటించి నడుచుకోవాలంటున్నారు లేకపోబట్టే కదా ఈ మాటలు పైపెచ్చు అశ్రవిద్యల్లో ఆరితేరిన భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణాదులైన వీరవరుల చేత చిక్కిన వాణ్ణి విడిపించడం మహేంద్రునిగైనా సాధ్యమా ఈ పనికి మారిన మాటలతో ప్రయోజనం లేదు అంటూ నిందావాక్యాలు పలుకుతూ దుర్యోధనుడు దిగ్గన లేచి తన మందిరానికి వెళ్ళిపోయాడు దుర్యోధనుని మాటలకు బలరాముడు ఉలికిపడి కౌరవుండాడిపోయిన అగౌరవ భాషలకు ఆత్మన్ భానుని కైబడి కైవడి చండ రోషారుని తాంబకుండగుచు యాదవ చూచి పల్కెన్ పెంపారిన రాజ్యవైభవ మదాంధుల మాటలు మీరు వింటిరే దుర్యోధనుడు అలా మంచి మర్యాద లేకుండా మాట్లాడిన మాటలకు బలరామునికి మనస్సులో పట్టరాని కోపం వచ్చి ప్రళయకాల సూర్యునిలాగా ఎర్రనైన కండ్లతో మండిపడుతూ తన వారైన యాదవులలోని పెద్దవారిని చూచి మించిన మదంతో కన్ను మిన్ను కానక దుర్యోధనుడు వాగిన వాగుడు మీరు కూడా చక్కగా విన్నారు కదా అని అన్నాడు బలరాముడు శ్రీ శ్రీమదాంధులు సామంబుచేతంచేయందు బోయండు పసులంతో పగిదిన్ ఉగ్రభుజా విజృంభణ చూపకున్నా ఎక్కడైనా ఐశ్వర్యం వల్ల కన్ను కానక కొవ్వి ఉండే దుష్టులు కేవలం మంచితనంతో బాగుపడతారా మృగాల మీద చూపే ఉగ్రతవలే యుద్ధంలో భుజబలం ప్రదర్శించి పరాక్రమం చూపవలసిందే సామంతో చక్కబడే సందర్భం కాదిది నైపుణి ప్రదర్శించి ఎదుటివారి పొగరు అణచవలసిందే అని బలరాముని భావం కౌరవుల సమయం చేయన్ ఉదారత యదు వీరవరులు దామోదరుండు రారావలదని అచ్చట వారించిన్కాదే బంధువత్సల యుక్తిన్ కౌరవులను చంపాలి అనే ఉత్సాహంతో యదువీరాగ్రగణ్యులు శ్రీకృష్ణుడు సన్నద్ధులై బయలుదేరుతుండగా కౌరవులు మనవాళ్లు బంధువులు అనే వాత్సల్యభావంతో నేను వారందరినీ నివారించి నేను వచ్చాను కదా అంతేకాక వరుసతోడన్ ే దే మందిరం వే పారు దేవతాతరు సభా విభవ సుందర తింది ఏ దేవు పదయుగం వే ప్రొద్దు సేవించున్ అఖిల జగన్మాతయక్ష్మి ఏ దేవు చారు సమి కళాంశ సంభౌలము పద్మజ భౌలు నేను అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుండు పంపు చేయంగన్ ఒప్పున్ ఉగ్రసేనుని రాజ్య సమగ్ర గరిమ అంతయును తార తలంపా ఏ దేవుణ్ణి ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు వరుసగా సేవకులై సేవిస్తుంటారో కోరిన కోర్కెల్ని తీర్చే కల్పవృక్షం సుధర్మ అనే పేరుగల సుందర సంపద ఏ దేవుని ఇంటిలో ఉందో ఎల్లలోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవి ఏ దేవుని పాద పద్మాల్ని నిరంతరం సేవిస్తూ ఉంటుందో ఏ దేవుని దివ్య కళలో అంశాలుగా బ్రహ్మారుద్రుడు నేను ఉద్భవించామో అటువంటి దేవుడు దుష్ట సంహారకుడు పాపాలన్నిటినీ హరించే శ్రీకృష్ణుడు చెప్పిన పనులు ఉగ్రసేన మహారాజు చేస్తుండగా ఆయన పాలించే సమస్త రాజ్యసంపద ఈ కౌరవులు దయతో మనకు ఇచ్చిందట విన్నారా అదియును కాకయవ్వని పదాంబు జానములందు అట్టి ఏమి చోద్యమో అంతేకాక ఏ దేవుని యొక్క పాదధూళిని ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు తమ కిరీటాలకు అలంకారంగా గ్రహిస్తున్నారో ఏ దేవుని పాదధూళి భూలోకంలోని నదుల్ని నీటి కొలనుల్ని అత్యంత పవిత్రీకరిస్తుందో అట్టి శ్రీకృష్ణదేవుని అనుగ్రహము వలన పొంది అభివృద్ధి చెందుతున్న రాజ్యం మేము రాజ్య చిహ్నాల్ని ధరించకూడదు అనటం ఎంత ఆశ్చర్యంగా ఉందో తామట గణింపగ రాజ్యశ్రీ మదమునన్ ఇట్లాడిన ఈ మనుజాధముని మాటకేమనవచ్చున్ ఈ బుద్ధిగల దుర్యోధనుడు ఆడిన మాటలు ఎట్లున్నాయో చూడండి కౌరవులు తలలట మేము కాళ్లకు తొడుగుకొనే పాదరక్షలమట రాజ్య సంపదతో క్రొవ్వెక్కి ఈ అధముడైన ఈ దుర్యోధనుడు పలికిన మాటకు ఏమి అనగలం అని అప్పుడు అంటూ బలరాముడు మహాక్రోధాన్ని ప్రదర్శించి అప్పుడు మీదట నిష్కౌరవముగం చేయకున్నం కాదని ఉగ్రాకారుండే బలభద్రుడు పోంచిలా ఈ భూమి మీద కౌరవ వంశాన్ని లేకుండా చేయక తప్పదు ఇంకో మార్గం లేదు అని బలరాముడు అగ్రహోదగ్రుడై పరాక్రమం ప్రదర్శిస్తూ తన నాగల్ని ఎత్తి పట్టుకున్నాడు ఇట్ల పోని రాజధాని అయిన కరినగరంబు కడతల హలాగ్రంబును చొనిపి అప్పుట భేదన విస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగా ప్రవాహంబునం పడంద్రోయ గమకించినన్ అప్పుడు మహాజల మధ్య విలోలంబగు నాభచందంబునన్ అం నగరంబు వడవడవడంకుచు గోపురవప్రప్రాకార సౌధాట్టాలక తోరణ ధ్వజద్వారక బాట కుడియవీథీయుతంబుగాన్ గెడవైనన్ పౌరజనంబులు పుడమిన్ రాక తడంబడుచున్ ఆర్తులై కుయ్యుడుచుండిరి అట్టి ఎడన్ అమ్మహోత్పాతంబులు కనుంగుని తాళాంకుండు కినుకవడమి కావించిన ఉపద్రవంబుగాన్ ఎరింగి దానికిన్ ప్రతీకారంబులేమిని కళవళంబున భయాకుల మానసులై పుత్రమిత్ర కళత్ర బంధుభృత్య పౌరజన సమేతంబుగా భీష్మ దుర్యోధనాది కౌరవులు వేగంబునన్ అతని చరణంబుల శరణంబులుగాన్ తలంచి సాంబునిన్ కన్యకాయుక్తంబుగాన్ అనేక మణిమయ భూషణాంబర జాలంబుతోన్ కొనివచ్చి దండ ప్రణామంబులాచరించి కరకమలంబులు మొగిడ్చి ఇట్లనిరి ఈ విధంగా బలరాముడు తన హలాన్ని పైకెత్తి కౌరవ రాజధాని అని హస్తినాపురం చిట్ట చివరి భాగంలో నాగలి చివరి భాగాన్ని చొప్పించి ఆ పట్టణాన్ని మొత్తం పెకలించి గంగలో కలపటానికి ఉద్యుక్తుడైనాడు ఆ సమయంలో హస్తినాపురం సముద్ర జలాల్లో తిరగబడ్డ పడవలాగా అయ్యింది ఆ పట్టణం ప్రాకార సౌధాలతో సహా ఒకవైపుకు ఒరిగింది పౌరులు హాహాకారాలు చేశారు ఈ మహోపద్రవానికి భయపడిన వారై బలభద్రుని రౌద్రావేశం తగ్గించడానికి మరో మార్గం లేక భీష్మ దుర్యోధనాదులందరూ పరిగెత్తుకుని వచ్చి బలరాముణ్ణి శరణు వేడారు కన్యకుతో సహా సాముణ్ణి సమర్పించారు అనేక మణిమయ భూషణాదులు కానుకలుగా ఇచ్చి కరకమలాలు మోడ్చి ఇలా ప్రార్థించారు రామ సమంచిత ఘన ముక్తయసక్క మరుచిస్తోమ జయసీమ జగదభిరామ నిఖిల రాజలలామా బలరామ జగదభిరామ రాజలలామ ముత్యాలహారం వాడ కీర్తికాముకుడ మనోహరమైన ఆకారం గలవాడ మమ్ము రక్షించు నీవు జయశీలివి సుగుణశాలివి నీ మహిమ ఎరిగి వారము అఖిల నేతవు త్రిజగత్మంకరుడవు సుమతివి తామసులము మమ్మున్ గుహలపాణి ఓ హలాయుధ నీ మహిమ తెలిసి పొగటానికి మేమెంతటి వారం సర్వానికి నాయకుడవు ముజ్జగాలకి క్షేమం కలిగించేవాడవు బుద్ధిమంతుడవు మేము అహంకారులం మమ్ము కాపాడు భూచక్రమెల్లం తాల్చిన ఆ చక్రీశ్వరుడు తావకాంసుడు బలదేవా చక్రికిన్ అగ్రజుడవు నీచక్రీలు పంచెల్లు నీకుజితారీ ఈ సమస్త ప్రపంచాన్ని భరించిన శ్రీకృష్ణుడు నీ అంశం నీవు ఆ చక్రాయుధునికి అన్నవు నీచకార్యాలకు పాల్పడిన మమ్ము రక్షించు రక్షింపము రక్షింపము ఉపేక్షింపక నమిత నిఖిల బృందారక ఘోర క్షణదాచర అరయమనంతా సమస్త దేవతల చేత నమస్కరించబడే ఓ మహానుభావ బలదేవ మమ్ము ఉపేక్షింపక రక్షించు హరుడు హలాన్ని మృంగిన విధంగా క్రూర రాక్షసులను మృంగివేసిన అనంతుడవు నీవు భయార్థులమైన మమ్ము రక్షించు మరియును దేవా ఈ సచరాచరంబు జగంబులని లీలా వినోదంబులంచేసి దుష్టజన మర్దనంబును శిష్టజన రక్షణంబును చేయుచు జగదుత్పత్తి స్థితిలయ హేతువైన నీకు నమస్కరింతుమని వెండియు నిట్లనిరి ఈ సచరాచర ప్రపంచాన్ని లీలా వినోదంగా నడిపిస్తూ దుష్ట శిక్షణం శిష్ట రక్షణం చేస్తూ సృష్టి స్థితి లయాదులకు కారణమైన దేవా నీకు నమస్కరిస్తున్నాము అవ్యయుండవు సర్వభూతాత్మకుడవు సర్వశక్తి ధరుండవు శాశ్వతుడవు విశ్వకరుడవు గురుడవు విమలమూర్తివైన నిన్నును తింప బ్రహ్మకును తరమే నాశనం లేనివాడవు స్వరూపుడవు సర్వశక్తులను ధరించిన వాడవు శాశ్వతుడవు జగద్గురుడవు సృష్టికర్తవు నిర్మలమైన ఆకారం గలవాడవు ఆయన నిన్ను పొగట్టం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అని వినుతించినన్ వారలన్ కనుంగని ఓడకుడోడకుడు తగిలి ఇట్లు మీరు చేసిన అవినీతి చేతన్ ఇటు చేసి తిన్ ఇంకా తక్కి పొండని సుయోధనుండు వినయంబునన్ అల్లునున్ కూతునున్ తగన్ ఈ విధంగా కౌరవులు స్థుతించగా బలరాముడు సంతోషించి మీరు చేసిన అవినీతి వల్ల ఇలా చేశాను భయపడవద్దు వెళ్ళండి అన్నారు అప్పుడు దుర్యోధనుడు వినయంతో అల్లుణ్ణి కూతుర్ని సాగనంపాడు అనుపుచున్ అరణము దాసీ జనములవే ఇంటి లక్ష సైంధవములంతా ఇనుమడి ఏనుంగులన్ రథములన్ ఆరు వేల సమ్మతినిచ్చెన్ తన కూతురు లక్షణను అల్లుడు సాంబుణ్ణి బలరాముని వెంట పంపుతూ దుర్యోధనుడు వెయ్యి మంది పరిచారికల్ని లక్ష గుర్రాల్ని రెండు లక్షల ఏనుగుల్ని ఆరు వేల బంగారు రథాల్ని అరణంగా ఆనందంతో ఇచ్చాడు ఇట్లిచ్చి అనిచిన భద్రుండు కొడుకును కోడలిం తోడ్కొనుచున్ పరమానందంబు నొందుచున్ అక్కడక్కడి జనంబులు పదివేల విధంబులం పొగడ నిజపురంబునకు అరిగి అచ్చట యాదవులతోడన్ తాన్ కరిపురంబునకుం పోయిన విధంబును వారలాడిన దురాలాపంబులును తాన్ అందులకై ఒనర్చిన ప్రతీకారంభును ఎరింగించి సుఖంబుండె వారణపురంబు నేడును దక్షిణం బెగసి ఉత్తర భాగంబొకించుక గంగకై కృంగి బలభద్రుని మహాత్మ్యంబును తెలుపుచున్నదని మహాత్ముని భుజవీర్యంబు అవార్యంబని చెప్పి సుఖయోగేంద్రుండు పరీక్షిన్నరేంద్రునకిట్లనియే ఈ ప్రకారంగా దుర్యోధనుడు అరణమిచ్చి కొత్త దంపతుల్ని పంపగా బలరాముడు కొడుకును కోడలిని వెంటపెట్టుకుని పెట్టుకుని ద్వారకా నగరానికి వచ్చి అచటి తమ వారితో తాను హస్తినాపురానికి వెళ్లడం దుర్యోధనాదుల దుష్ప్రలాపాలు చెప్పి ఆ మాటలకు ప్రతిక్రియగా తాను హస్తినాపురాన్ని నాగలితో పెకలించి గంగలో పడవేయబోవడం కౌరవులు ఆ దెబ్బకు గజగజలాడి క్షమను కోరడం వివరించి చెప్పి సుఖంగా కాలం గడపసాగాడు నేటికి హస్తినాపురం మాత్రం దక్షిణపు తట్టు ఎత్తుగాను ఉత్తరపు తట్టు గంగవైపు మొగ్గి ఉండి బలరాముని మహిమను తెలియచేస్తూ ఉంది ఆ మహాత్ముని భుజబలం ఎదురులేనిది అని సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు ఒక్క నాడు విను నారద సంయమి మాధవుండు తానరకు నింతృంచి వాణి భవనంబుననున్న వేల సుందరులనున్ ఒక్క మాటు ప్రమదంబునన్ అందర కన్ని రూపులై పరిణయమయ్యే నా విని శుభస్థితి తద్విభవంబుంచూడంగన్ ఓ రాజా శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి అతని భవనంలో బందీలుగా ఉన్న పదహారు వేల మంది సుందరాంగుల్ని ఒకే మాటుగా తాను పదహారు వేల రూపాలు ధరించి పెండ్లి చేసుకున్న వృత్తాంతం ఒకనాడు నారద మహర్షి విని ఆ వేడుక చూడాలి అని ఇట్లు తలంచి కృష్ణపాలితం వైన ద్వారకానగరంబో డాయంచని ముందట శ్రీకృష్ణుని పెండ్లి వేడుకలు చూడాలనే ఆలోచనతో నారదుడు కృష్ణుడు కాపాడుతున్న ద్వారకా వెళ్ళి ఎదుటగా సుఖసారికా సిఖిపిక కూజిత ప్రసవాంచితోద్యానవన ఓఘములను కలహంస సారస శోభిత కమలాకరములన్ కలమాది సస్య సంకుల వరేక్షు క్షేత్ర భూరి తీరములను గిరిసానుపతిత నిర్జరకణ సందోహ సంతత హేమంత సమయములను కమల సంభవకాంచనకార రచిత చిరత ఈశ్వర్య ఘటిత నవరత్నమయ హేమ కటకమనంగ స్వగుమీరిన కోట యుంచూచె మౌని చిలుకలు గోరువంకలు నెమళ్ళు కోయిలలు అనే పక్షుల మనోహరమైన కలకల నాదాలతో పువ్వులతో విలసిల్లే ఉద్యానవనాల సమూహాల్ని హంసలు బెగ్గూర్ పక్షులు వంటి నీటి పక్షులతోనూ తామరలు ఎర్ర తామరలు కలువలు మొదలగు పుష్పాలతోనూ ప్రకాశిస్తున్న కొలనులను వరి మొదలైన పైరులతో చెరకు తోటలతో అందంగా కనిపించే ఏటి కొండచరియల నుండి పడే ఏళ్ళ నీటి తుంపరులచే కురిసే హేమంత ఋతువును తలపించే ప్రదేశాల్ని బ్రహ్మ అనే కంసాలిచేత నవరత్నాలు పొదిగి చేయబడిన పురమనే లక్ష్మి చేతికి ఉండే బంగారు కడియమా అన్నట్లు ప్రకాశించే కోటగల ద్వారకాపట్టణాన్ని నారదుడు చూశాడు ಮರಿಯನು ಸಮಿಸೌಧ ಗವಾಕ್ಷರಂಧ್ರ ನಿರ್ಗತ ನೀರೇಂದ್ರ ಘನಸಾರ ಚಂದನಾಗರು ಧೂಪಧೂಮಪಟಲ ವಿಲೋಕನ ಸಂಜನಿತ ಪಯೋಧರಾಭಿ ಶಂಕಾಂಗೀಕೃತ ತಾಂಡವ ಕೇಲಿ ವಿಲೋಲ ಪುರಕಾಮಿ ಜನೋಪಲಾಲಿತ ನೀಲಕಂಠ ಸಮುದಯಂಬುನು ಚಂದ್ರಕಾಂತ ಮಣಿ ಸ್ಫಟಿಕ ಸ್ತಂಭ ಸಂಭತ ಮರಕತ ಪದ್ಮರಾಗಘಟಿತ ನವರತ್ನ ಕಾಂಚನ ಪ್ರಾಸಾದ ಶಿಖರಾಗ್ರ ವಿನ್ಯಸ್ತ ಬಹುಸೂರ್ಯ ವಿಭ್ರಮ ಕೃದಂಚಿತ ಸಾತಕುಂಭಕುಂಭ ನಿಚಯಂಬುನು ಸಮಸ್ತ ವಸ್ತು ವಿಸ್ತಾರ ಸಮರ್ಪಿತ ವೈಶ್ಯಾಗಾರ ವೀಥಿ ವೇದಿಕಾ ಕಲಿತಂಬುನು ಮೈತಾತಪ ಮೈತಾತಪನಿವಾರಣ ತರಳ ವಿಚಿತ್ರಕೇತನಾಬದ್ಧಮಯೂರ ಶಿಂಜಿನಿ ನಿನದ ಪೂರಿತಾಸಾ ಅಂತರಿಕ್ಷಂಬುನು

కుంకుమ శరీర సిక్త విపణి మార్గంబునులసి మృదంగూర్వాధరీ అమరావతి ను వసు నందన నివాసంబై అనలపుట భేద నంబు పోలెన్ కృష్ణ మార్గ సంచార భూతంబై సంయమని నామ నగరంబు నున్ పోలే హరితనుభవాభిరామంభై నైరుతి నిలయంబు నున్ పోలే పుణ్యజన కీర్ణంబై వర్ణ నివాసంబునున్ పోలే గోత్ర రక్షణ భువన ప్రశస్తంభై ప్రభం పట్టనంబునున్ పోలే మహాబల సమృద్ధంపై అల్కాపురంబునున్ పోలే వరసంక మక్రాంక కలితంపై రజతాచలంబునున్ పోలే ఉగ్ర సేనాది పార్యాలం కృతంపై నిగమంబునున్ పోలే వివిధ వర్ణ క్రమ విద్యుక్త సంచారంబై గ్రహ మండలంబునున్ పోలే గురుద విరాజమిత్ర విరాజితంబై సంతత కళ్యాణ వేదయన్ పోలే వైవాహి బలిదానవ కరతలంబును పోలే సంతత దానవారి యుక్తంపై ఒప్పు అప్పురంబు ప్రవేశించి అందు విశ్వకర్మ నిర్మితంబైన అంతఃపురంబున నుండు షోడశ సహస్ర హర్మయంబులందు మిక్కిలి ఎత్తుగా కట్టబడిన రత్నాల మేడల కిటికీల నుండి బయటికి వ్యాపించే కర్పూర హారతులు అగరధూపాలు పొగలని చూచి మబ్బులనుకొని ఆ పురమందులు స్త్రీల చేత పెంపబడి నృత్యం చేయడానికి సిద్ధమవుతున్న నెమ్మల గుంపుల గలది చంద్రకాంతుల సిరలతోనూ స్ఫటికాలతోనూ కట్టబడిన స్తంభాలతో నవరత్నాలు పొదిగి స్వర్ణమయంగా తీర్చి అంతస్తుల పైభాగం మీద పెట్టిన బంగారు కలశాలు చాలా మంది సూర్యుల వలె ఒప్పుతున్నది సమస్తమైన వస్తువులు పేర్చిన వయస్సుల వీధుల అరుగులతో ఒప్పుచున్నది తాపాన్ని పోగొట్టడానికి కట్టిన రంగురంగుల టెక్కెమల రెపరెపలు వాటికి కట్టిన నెమళ్ళు వింటినారుల ధ్వనులతో దిక్కులన్నీ నిండినది శ్రీకృష్ణుడు పూతన్నం మొదలైన రాక్షసులను చంపి జయించిన విశేషాలు బంగారు రేకుల మీద చెక్కబడిన అక్షర పంక్తులతో ప్రకాశిస్తున్న ద్వారబంధపు చూరలు గలిది కృష్ణుని దర్శనానికి ఆహ్వానించగా వచ్చిన రాజులు ఏనుగులు యొక్క మదజలం కారడం వల్ల బురద బురదగా తయారైన ప్రదేశం ఆ వచ్చిన రాజుల సమర్థంతో వారి చేతులు కడియాలు ఒకరివి ఒకరికి ఒరుసుకొని ఆ కంకణాలలోని మణుల ధూళి రాలి పడడం వల్ల ఈ బురద ఇంకి నేల బిగుసుకున్నట్టుది ఇళ్ల ముంగిళ్ళని రత్నాల ముగ్గులతో నిండి శుభ ఒప్పునట్టిది కుంకుమాది పరిమళ ద్రవ్యాలు కలిపిన నీళ్లు చల్లుటచే తడిసిన అంగడవీధులు గలది వంశ చరిత్రల్ని కీర్తించే వందిమాగదుల సంగీత గాయకుల మేలైన ధ్వనులతో ఒప్పుతున్నది సముద్ర ఘోషను తక్కువ చేయగల బేరీలు నగారాలు మద్దలలు మొదల తూర్య రావాల ధ్వనులతో కూడినది ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు పట్టణాలతో పోల్చదగిన గురుతులు కలిగి ఉగ్రసేను చేత పాలింపబడుతూ వేదములాగా గ్రామండలంలాగా ప్రకాశిస్తూ కళ్యాణ వేదిక వలె బలిచక్రవర్తి చేతి వలె దానధారలతో కూడినదై ఒప్పుతున్న ఆ ద్వారకా పట్టణంలో ప్రవేశించి నారదుడు ఆ నగరంలో విశ్వకర్మ చే నిర్మింపబడిన పది ఆరు వేల శ్రీకృష్ణుని పత్నుల మేడలలో పటికం పున్ కంబముల్ పవడం పుల్ పట్టెలు మరకత రచితముల్ మధురల వైఢూర్య మణిగన బులన్ పద్మరాగంబుల మగడల కాంతులయ సజ్ఞాతి వజ్రల సజ్జాల రుచులతో భాసిల్లు నీల సోపానములును గరుడ పచ్చల ఘన రుచి వలసిన శశికాంత వేదికలును వరలు మౌతిక ఘటిత కవాటములను రవిమల స్వర్ణమయసాల బంజికలను మించు కలరవ మెసగన్ క్రీడించు మిథున లీలన్ ఒప్పు కపోతపాలి కలున్ కలిగి స్ఫటికాలతో చేసిన స్తంభాలు పగడాల్తో కూచిన అడ్డకర్రలు పచ్చలు తాపిన గోడల మీది కప్పులు ఒప్పుగా వైఢూర్యమణులతో పద్మరాగమణులతో కూర్చిన బొగడలు అమరగా గోడల మీద కోసుగా కట్టిన అలంకారాలు జాతి వజ్రాలు మేలైన కాంతితో ఒప్పే నీలాలు తాపిన మెట్లతో గరుడు పచ్చలతో ప్రకాశిస్తున్న చూరులు అత్యంత కాంతిమంతాలైన చంద్రకాంత శిలామణులతో కట్టిన అరుగులు ముత్యాలు తాపిన తలుపులు మేలిమి బంగారంతో చేసిన సాలభంజికలు అవ్యక్త మధురమైన ధ్వనులతో క్రీడించే పావురాలు జంటల గూళ్ళు కలిగి కానీ మధుర నినద భరితమై ఋచిరమాణిక్య దీపమాలికయన్ కల్గి చు పట్టన్ క్రాలునొక్క జలజలోచన నిజ సౌధ తలమునందు పరిచారిక సమూహం యొక్క కాలియందుల చప్పుళ్ళు వ్యాపించింది రత్నాలనే ద్వీపాల వరుసతో ప్రకాశించేది అయిన ఒక స్త్రీ మేడపై విలాసంగా ప్రకాశిస్తూ కనక కంకణ జన జనatkar కలిత చంద్రబింబానన హస్తజలజ ఘటిత చలిత చిర పల్లవుని కృష్ణు వల్లవి పల్లవుని పరిచారకులు తమ చేతుల చేతులంతటి బంగారు గాజులు జనజనమని మోగుచుండగా వీచే వింజామరముల వల్ల పుట్టిన గాలి చేత కదులుతుండే ముంగరలు గలవాడును గోపికల ప్రియుడు అయిన శ్రీకృష్ణుణ్ణి మరియు హాతక నిష్కంబుల్ అర్రులందు వెలుగొందన్ కంచుకంబులు శిరోవేస్త కనక ధరించి సంచరించు కంచుకులను సమానవయో రూపగుణ విలాస విభ్రమ కలితలైన విలాసిని సహస్రాంబులను కొలువన్ కొలువున్న ఆ కాంచన సింహాసనాశీనన్ కాంచన్ ఆ పొండరీకాక్షుండును నారదుణ్ణి చూచి ప్రత్యుత్నంబు చేసి అప్పుడు బంగారు కాసుల దండలు మెడలో వేసుకొని తలపాగాలు ధరించి చొక్కాలు తొడుగుకొని చెవులకు బంగారం పోగులు పెట్టుకుని అంతఃపురంలో కలియ తిరుగుతున్న కావలి సమానమైన వయసు చక్కదనం మంచి గుణాలు వినోద చేస్తులు కలిగి ఉత్సాహంతో మెలుగునట్టు వేడుక కత్తెలు సేవిస్తూ ఉండగా బంగారు సింహాసనంపై కూర్చొని కొలు ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూశాడు ఆ కృష్ణుడును నారదుణ్ణి చూచి ఎదురేగి